సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అథవా యోగినామేవా ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. యోగభ్రష్టుడు యొక్క గతి అంటే పొందే ఫలం ఏమి అన్నది ఇప్పుడు ఇక్కడ ఉన్న టాపిక్. యోగభ్రష్టుడు అంటే యోగం నుండి జారిపోయినవాడు. ఇక్కడ యోగము అంటే మామూలుగా మీకు ఒక సూచనగా అంతకుముందు జరిగిన గ్రంథాన్ని ఒక్కసారి మళ్ళీ పరామర్శ చేస్తున్నాను. ఇక్కడ యోగము అంటే మామూలుగా లోకంలో యోగాన్ని గురించి ఏ భావము కలదో అది కాదు. లోకంలో సాధారణంగా వీటికి సంబంధించి ఉన్న అభిప్రాయాలు కొంచెం అసమగ్రంగా ఇన్కంప్లీట్గా ఉంటాయి, ఒకప్పుడు తప్పుగా కూడా ఉండొచ్చు. ఈ యోగ శబ్దానికి లోకంలో ఉండే అభిప్రాయం ఏమంటే ఆసనాలు వేయటం అని అనుకుంటాను. యోగం అంటే ఆసనాలు వేయటం అన్నది ఒక చిన్న మెట్టు, సోపానము వంటిది. అలాగే ప్రాణాయామము అని కొంతమంది అనుకుంటారు, అది కూడా ఒక చిన్న మెట్టు, సోపానము మాత్రమే. అసలు ఇక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంట, ఆత్మనిష్ట. అయితే ఆత్మస్వరూపంలో నిలిచి ఉండటము అన్నది దానికి కొంత తర్ఫీద్ అవసరం, తయారీ ఉండాలి. ఆ తయారీ ఎలా ఉంటుందంటే శ్రవణ మనన నిధిధ్యాసన రూపంగా ఉంటుంది. శాస్త్రాన్ని శ్రవణం చేయటం, శ్రవణం చేసిన దాన్ని మననం చేసుకోవటం, తర్వాత ఆ స్వరూపమునందు నిష్టను కలిగి ఉండుట, అది నిధిధ్యాసనం. అయితే ఈ శ్రవణ మనన నిధిధ్యాసనములనే సాధనకి తోడ్పాటుగా మిత జీవనము ఉండాలి. సో పరిమితమైన జీవనాన్ని కలిగి ఉండాలి అంటే సంసారంలో మనం విషయాలను భోగించే సందర్భంలో చాలా మితంగా ఆహారము మితంగా, అలాగే ఇతర భోగములు ఇవ్వకుండా ఉంటాయి, వాటిని కూడా అలా మితంగా స్వీకరించాలి తప్ప అధికమైనటువంటి సంసార లంపటం ఉండరాదు, అలాగే సంసారాసక్తి కూడా అధికంగా ఉండరాదు. ఆ విధమైన మనం ఇదంతా చూసి ఉన్నాము. అటువంటి మిత జీవనాన్ని అభ్యాసం చేస్తూ జీవిస్తూ శ్రవణ మనన నిధిధ్యాసనములను కాషస్గా కేర్ఫుల్గా అభ్యాసం చేయటం అనేది ఏది కలదో దీనికి యోగము అని పేరు. ఈ యోగము వల్ల ఏమి సిద్ధిస్తుంది అంటే జీవన్ముక్తి సిద్ధిస్తుంది. ఇక్కడ జీవించి ఉండగానే వీడు ఆత్మస్వరూప నిష్ఠుడై తన స్వరూపము తాను ఈశ్వరుని కంటే భిన్నంగా లేను అని తెలుసుకుని కృతార్థుడై ఉంటాడు, అది ఫలము. అయితే ఒకవేళ ఆ స్థితిని చేరుకోలేకపోయాడు అనుకోండి, మిత జీవనం మొదలుపెట్టాడు, శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తున్నాడు, ఆ స్థితిని చేరుకోవటానికి ఇంకా కొంత అభ్యాసం కొంత సాధన అవసరం, ఈ లోపల దేహానికి ఏదో అనారోగ్యం వచ్చి దేహత్యాగం అయింది, అలా అవ్వచ్చు. ఎందుకంటే ప్రారంధాధీనంగా వచ్చిన దేహం కనుక ఆ ప్రారంధ కర్మ క్షయం కాగానే దేహం పడిపోతుంది, ఏదైనా కారణం చేత పోవచ్చు దేహం. సో అప్పుడు ఈయన ఆ యోగ ఫలమైనటువంటి జీవన్ముక్తిని పొందకుండానే దేహం పడిపోయింది కదా, మరి ఈయన మాట ఏమిటి, ఆయనకు ఒక పేరు పెట్టుకున్నాం మనం యోగభ్రష్టుడు అని పేరు పెట్టుకున్నాం. సో ఈయన మాట ఏమిటి అంటే సపోజ్ పుణ్యం యోగం కాకుండా అంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కర్మలు, పుణ్యకర్మలు, యజ్ఞయాగాది కర్మలు కానీ లేక దేవతా ఉపాసనలు కూడా యోగానికి పుణ్యం చెప్పిన యోగానికంటే తక్కువే, అవి కానీ చేసుకున్న వాడికి ఏమి ఫలం లభిస్తుంది, వాళ్ళు స్వర్గానికి వెళ్తారు, ఈయన వెళ్తారు స్వర్గానికి. తర్వాత వాళ్ళు స్వర్గంలో ఎంతకాలం ఉంటారు, పుణ్యం ఖర్చు అయిపోయేంతవరకు ఉంటారు, ఈయన శాశ్వత కాలం వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ కాలం అక్కడ స్వర్గంలో ఉంటారు. తర్వాత వాళ్ళు మిగిలిన పుణ్యంతో మళ్ళీ మానవుడు అయిపడతారు, ఈయన మానవుడే అయిపడతాడు. పైగా వాళ్ళు ఎటువంటి మానవులు అయిపడతారో ఈయనైతే స్వర్గంలో మహాపుణ్యాలన్నీ చాలా కాలం అనుభవించి ఇంకా అధికమైన పుణ్యం, ఆ యోగఫలం అంత గొప్పది, ఇంకా అధికమైన పుణ్యం యొక్క ప్రభావం చేత చాలా శ్రీమంతుల గృహంలో పుడతాడు.
శ్రీమంతులు గృహంలో పుడితే శ్రీమంతులు చాలా గర్వంతో ఉంటారు, ధనగర్వంతో ఉంటారు, భోగాలలో తేలి ఆడుతూ ఉంటారు. అలాంటి గృహంలో పుడితే వీడి యోగము అంతకు పూర్వజన్మలో ఆరంభించిన యోగం ఏదైతే అది ఖతమైపోతుంది కదా. ఇంకా మళ్ళీ దానికి పునః తిరిగి అది మళ్ళీ అది పైకి వచ్చే సందర్భమే లేకుండా అయిపోతుంది కదా అని ఒక శంక కలగవచ్చు. అలాగే కాదు, శుచీనాం శ్రీమతాంగే, చాలా పవిత్రమైన శ్రీమంతుల గృహంలో పుడతారు. కాబట్టి సంపదలు ఉన్నా కూడా వాళ్ళు చాలా పవిత్రమైన గృహం అది, ఆ గృహంలో సంపదలు ఉండొచ్చు కానీ అంత మాత్రం చేత అక్కడ పుట్టినవాడు ప్రతివాడు పతితుడైపోతాడనే నిర్ణయం ఏం లేదు. అక్కడ పుట్టి ఈయన చక్కగా సుఖంగా జీవిస్తూ ఆ యోగ నిష్టను కొనసాగించి కృతార్థుడైపోతాడు అని చూశాం. అథవా లేకపోతే, అంటే అంతకంటే కూడా యోగ భ్రష్టుడికి అంతకంటే కూడా ఉన్నతమైన స్థితి కలగవచ్చు. ఎలాగా అంటే యోగినామేవ కులే భవతి ధీమతాం. అతను శ్రీమంతుల ఇంట్లో పుట్టి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఏ గురువును ఆశ్రయించి మళ్ళీ తాను పూర్వజన్మలో వదిలిపెట్టేసినటువంటి యోగాభ్యాసాన్ని కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు, అదేమీ సమస్య కాదు. అలా కాకుండా డైరెక్ట్గా యోగుల గృహంలోనే పుడతాడు వెళ్ళి, డైరెక్ట్గా ఇక వెళ్ళడం వెళ్ళడం యోగుల గృహంలోనే పుట్టేస్తాడు. పుట్టేస్తే వాళ్ళు యొక్క గృహంలో ఆ సంస్కారముల చేత అతను తిరిగి ఆ యోగాన్ని ముందుకు సాగిస్తాడు అని చెప్తున్నారు. ఇక దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు ఫోర్డ్ అని అమెరికాలో ఫోర్డ్ కార్లు కంపెనీ తయారు చేసిన కార్లు, కారు కనిపెట్టిన అతను ఫోర్డ్ పెద్ద ఆయన, ఎప్పుడో 3-4 తరాల క్రితం వాడు. వాళ్ళు పెద్ద కార్ల కంపెనీ ఉంది, ఇప్పటికే ఉంది అమెరికాలో చాలా పెద్ద కంపెనీ. దాని ఆయన మునిమనవుడు, ఆ ఒరిజినల్ ఫోర్డ్ మునిమనవుడు. ఈయన మంచి శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, వాడు మంచి కుటుంబం పుట్టి ఇతను ఏం చేశాడంటే ఎవరం వచ్చిన తర్వాత ఆ పెద్ద కంపెనీకి చైర్మన్ కోటీశ్వరుడు అనమాట. అయినా కూడా అవన్నీ వదిలిపెట్టేసి వివాహం అది చేసుకోకుండా మన బృందావనం వచ్చి బృందావనంలో సెటిల్ అయ్యాడు. అక్కడ ఉన్నవన్నీ వదిలిపెట్టేసాడు, వదిలిపెట్టేసి బృందావనంలో కూర్చున్నాడు. ఆయనకి అంబరీష దాస్ అని పేరు, కృష్ణ కాన్షియస్నెస్ దాంట్లో ఉంటాడు. ఆ ఫోర్డ్ సంపద అదంతా కూడా త్యాగం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఇగో శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయితే అన్నదానికి ఆయన్ని దృష్టాంతంగా చెప్పచ్చు. ఒకటి శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, ఇప్పుడు పరీక్షలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తూ లంచాలు ఇస్తూ లంచాలు పుచ్చుకుంటూ ఈ సమస్యలన్నీ ఆయనకి లేదు. హాయిగా శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు, ధనం అంటే ఏటో చూసేశాడు, ఇంకా దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిందేం లేదు. డైరెక్ట్గా బృందావనం వచ్చాడు, సర్వస్వాన్ని త్యాగం చేసి సాధన చేసుకుంటూ ఆయన శ్రీకృష్ణ భక్తిని అభ్యసిస్తూ ఆయన జీవన్ముక్తుడు అయిపోతాడు, ఇంకేమీ సమస్య లేదు. అలా అవ్వచ్చు, లేదా అంతకంటే ఉత్తమం ఏమిటంటే ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ఎక్కడ పుట్టాడు, తమిళనాడులో ఒక చక్కటి పవిత్రమైన సంస్కారములు గట కుటుంబంలో ఆ యోగులు వాళ్ళందరూ కూడా వైదిక సంస్కారము కలిగి ఆత్మజ్ఞానము ఇత్యాది సంస్కారాలున్న కుటుంబంలో అరుణాచలానికి దగ్గరలో కూత బయట రైలు ఎక్కితే ఇక్కడికి వచ్చేయచ్చు అలాంటి దూరంలో పుట్టి చుట్టూ అటువంటి వైదిక వాతావరణమే ఉన్నది. పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబం ఏం కాదు, కానీ మనం యోగాన్ని కనుక ముందుకు తీసుకుపోవటానికి అనుకూలించేటువంటి కుటుంబ వాతావరణం, అటువంటి దాంట్లో పుట్టి 10 అయ్యేప్పటికే అరుణాచలం వచ్చేసి ఆయన యోగ నిష్టలో శేష జీవితాన్ని గడిపి జీవన్ముక్తులు అయిపోయారు. ఎందుకునో ఒక్క పిసర యోగంలో ఒక పిసర తేడా వచ్చి ఆగిపోయింది లాస్ట్ జన్మలో, అది ఈ జన్మలో పూర్తయింది. కాబట్టి ఎక్కడో కోటీశ్వరుడింట్లో పుట్టి దాన్నంతని కష్టపడి త్యాగం చేసి మళ్ళీ ఏ బృందావనం వచ్చి అక్కడ మళ్ళీ ధ్యానం చేసుకుంటూ పైకి రావటం, అంతకంటే ఇది ఇంకా తేలికైపోయింది చూడండి. కాబట్టి ఏ విధంగా చూసినా యోగ భ్రష్టుడు అనేవాడు చెడిపోవడం అనే ప్రసక్తి లేదు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. శుచీనాం శ్రీమతాం గేహే అంటే పవిత్రమైన వాతావరణం కలిగిన ధనవంతుల ఇంట్లో పుట్టడం గొప్ప, లేక డైరెక్ట్గా యోగుల ఇంట్లోనే, వాళ్ళు పెద్ద ధనవంతులు కాకపోవచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే భేదవాళ్ళు కూడా కావచ్చు, అటువంటి భేదవాళ్ళైనా యోగుల ఇంట్లోనే డైరెక్ట్గా జన్మించటం ఏది గొప్పది అంటే, స్పష్టంగా శ్రీమంతుల ఇంట్లో పుట్టడం కంటే
ఈ డైరెక్ట్గా యోగులు ఇంట్లో పుట్టడం మరీ శ్రేష్టం. ఎందుకంటే శ్రీమంతుల ఇంట్లో చుట్టూ భోగాలు ఉంటాయి, మనోహరములైన భోజ్యములు ఉంటాయి, ఖరీదైనటువంటి నాజూకు వస్త్రాలు ఆభరణాలు ఉంటాయి, కావలసినంత డబ్బు చేతికి అందుబాటులో ఉంటుంది. ఆ స్థితిలో ఉండి దాని నుంచి ఆ ఆకర్షణకి లోను కాకుండా దాని నుంచి బయటపడి ఆత్మనిష్ట వైపు పయనించటము సంభవము, అలా ఎంతోమంది చేస్తూనే ఉంటారు. కానీ కొంచెం కాలు జారే ప్రమాదం ఒకటే ఓపెసర్ ఉండనే ఉంటుంది. వేరే అసలు డైరెక్ట్గా యోగుల కొంపలో పుట్టేస్తే ఇంకా అసలు ఆ ప్రమాదం కూడా లేకుండగా, తర్వాత ఆ శ్రీమంతుల ఇంట్లో పుట్టినవాడు ఎక్కడికో పోయి గురువుని శుశ్రూష చేసి గురువు కాళ్ళు పట్టుకుని అక్కడేదో గురుకులంలో ఎక్కడో ఉండేదో తంటాలు పడాలి. కొంత ఆ రకమైన ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కారణంగా ఏదైనా కొద్ది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సాక్షాత్తుగా యోగుల ఇంట్లోనే పుట్టేస్తే ఇక అటువంటి ఇబ్బంది కూడా లేదు, ఉగ్గుపాల నుండి యోగమే వచ్చేస్తుంది. సో ఆ విధంగా అటువంటి జన్మను పొంది ఇంకా మళ్ళీ ఆ జన్మ వచ్చింది అంటే ఇది ఇంకా చరమ జన్మ, ఆఖరి జన్మ. ఈ జన్మలో ఆ యోగ నిష్టని ముందుకు తీసుకుపోయి వాడు కృతార్థుడైపోతాడు. కాబట్టి యోగం నుంచి జారిపోయినా కూడా నష్టం లేదు, యోగ భ్రష్టోభి జాయతే. సో యోగం నుంచి జారిపోయినా నష్టం లేదు. ఇది ఎలా ఉందంటే, సపోజ్ మీరు ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో, కానీ ఎలక్షన్లో పోటీ చేసి కొన్ని ఓట్లు ఏదో లక్ష ఓట్లు ఏదో మీకు వస్తే మీకు జీవితకాలం అంతా పెన్షన్ ఇస్తామని అన్నారనుకోండి. సపోజ్ ఇన్ని ఓట్లు సంపాదించినందుకు గాను ఒక గుర్తింపుగా నీకు ఏదో కొంత లాభం చేకూరుస్తాము అన్నారనుకోండి. అటువంటిప్పుడు అటువంటి ఎలక్షన్లో నెగ్గినవాడు ఎలాగో ఉన్నత పదవికి వెళ్తాడు, ఓడినవాడు కూడా ఎంతో కొంత లాభాన్ని పొందనే పొందుతాడు. సో సంథింగ్ లైక్ దాట్. కాబట్టి ఇక్కడ యోగంలో భ్రష్టుడవడం, యోగం వైపు వెళ్ళనివ్వని కంటే యోగానికి వెళ్ళి భ్రష్టుడవడమే మేలు. ఎందుకంటే యోగానికి వెళ్ళి తాత్కాలికంగా ఆ జన్మలో భ్రష్టుడైనా మరో జన్మలో వాడు ముందుకు వెళ్ళిపోతాడు. అది ఏతద్ధి దుర్లభతరం జన్మ లోకే యదీదృశం, ఇటువంటి జన్మ ఈ లోకంలో పొందటము మరింత కష్టమైనది. ఇటువంటి జన్మ వేద కుటుంబమైన యోగుల గృహంలో జన్మించటం అది మరింత కష్టము. దేనికంటే కష్టము, పవిత్రమైన శ్రీమంతుల ఇంట్లో పుట్టడం కంటే వేదవాళ్ళైనా యోగుల కొంపలో జన్మించటము చాలా గొప్ప జన్మ. ఈ యోగ భ్రష్టుడికి అది లభిస్తుంది. అది లభిస్తే ఏమైనట్టు, వేదవాళ్ళ ఇంట్లో యోగుల గృహంలో పుట్టేస్తే ఏమైపోయింది, దానివల్ల వాడు యోగి యోగ అభ్యాసం ముందుకు వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్తున్నారు, ఒకసారి అందాము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. సరే మంచిదండి, యోగభ్రష్టుడు యోగుల గృహంలో పుట్టాడు. ఏమైనట్టు అక్కడికి, యోగుల గృహంలో పుడితే వాడు జీవనమృతుడైపోతాడా? అంటే పుట్టడంతో ఆగిపోతుంది, మంచి వాతావరణం నిర్మాణమైనది, పుట్టాడు, అంతకుముందు జన్మలో యోగాన్ని బాగా అభ్యసించాడు, ఆ ఉన్నత స్థితిని చేరడానికి ఒక్క మెట్టి వదిలి ఆగిపోయాడు, ఈ లోపల జీవితం అంతమైపోయింది, ఇప్పుడు మళ్ళీ యోగుల గృహంలో పుట్టాడు. పుట్టి ఇక్కడ ఏం చేస్తాడు, పూర్వదేహంలో ఆ యోగాభ్యాసాన్ని ఏ లెవెల్లో ఆగిపోయిందో దానితోటి వీడికి కనెక్ట్ అవుతాడు, మళ్ళీ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది. మహాకవి కాళిదాసు కుమార సంభవము అనే కావ్యంలో పార్వతీదేవి యొక్క బాల్యాన్ని గురించి వర్ణిస్తూ, అంటే ఆ సతీదేవే దేహాన్ని త్యాగం చేసి యోగ మహిమ చేత ఆమె హిమవంతుని కుమార్తెగా పుట్టింది పార్వతీదేవి. ఆవిడ చిన్నప్పుడే ఓ ట్యూషన్ మాస్టర్ని పెట్టారు రాజే మహారాజు యొక్క మహల్లో, ఓ ట్యూషన్ మాస్టర్ని పెట్టారు ఆవిడికి సంస్కృతము ఇతర విద్యలు నేర్పడానికి. అయితే ఆ మాస్టరు చెప్తుంటే ఈవిడికి వచ్చేస్తూ ఉండేది, ఆయనకి ఆశ్చర్యం వేసింది, నేను చెప్పడం మూలంగా వస్తున్నాయి ఆవిడికి, లేకపోతే ఆవిడలో అంతకుముందే ఉన్న విద్యలన్నింటినీ నేను పైకి తీసుకొస్తున్నానా అనే ఒక సందేహం ఒకటి కలిగింది. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని అంటాడు కాళిదాసు. అంటే ఆవిడికి సతీదేవిగా శివుని ముందు కూర్చుని ఆమె సకల విద్యలను శివుని నుంచి ఆవిడ నేర్చుకుని ఉంది, ఆ దేహాన్ని త్యాగం చేసింది,
ఇప్పుడు ఇక్కడ హిమవంతుని గృహంలో కుమార్తె పుట్టింది. ఆ పూర్వజన్మలో ఎన్ని విద్యలను నేర్చుకుందో అవన్నీ తాత్కాలికంగా మరుగున పడి ఉన్నాయి. మొన్నాడు ఆ మరుజన్మలో అవి అలాగ టకటకటక ఒకదాని తర్వాత ఒకటి గురువుగారు అంటుంటే ఈవిడికి వచ్చేస్తుంది. ఒకప్పుడు గురువుగారు కొంచెం ఆలస్యం చేసినా ఈవిడ చెప్పేసి ఇది అలా ఉండేది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, నా పాఠం ఆవిడ నేర్చుకుంటుందా లేకపోతే ఆవిడలో దాగి మరుగున ఉన్నదాన్ని పైకి తీసుకొస్తుందా అని. ఆ విధంగా మరుజన్మ విద్యలు వచ్చేస్తాయి. ఇది మనందరికీ కూడా అనుభవంలో ఉన్న విషయమే, ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఇది అలాగే తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడు ఒకే తల్లి కొడుకు ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒకడు మహాబుద్ధిశాలిగా ఉంటాడు, ఇంకొకడు కొంచెం డల్గా ఉంటాడు. ఈ మహాబుద్ధిశాలి ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప విషయాలన్నింటినీ నేర్చేసుకుంటూ ఉంటాడు, అందరూ ఆశ్చర్యపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి విద్య అంటే అది పూర్వజన్మ నుంచి ఈ విద్య వచ్చింది అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే మనం అనుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భేదవాళ్ళ ఇంట్లో పుట్టిన యోగులు కనుక ఆ వాతావరణంలో పుట్టి కొంచెం అలా పెరుగుతూ ఉండగానే ఇతనికి ఆ పూర్వదేహంలో ఉండగా ఏ యోగ నిష్టను అభ్యాసం చేశాడో దానితోటి కనెక్షన్ వచ్చేస్తుంది. ఆ అభ్యాసం చేసింది ఎక్కడికి వేస్ట్ అవ్వదు, మళ్ళీ అది ఆరంభమైపోతుంది. ఇది ఎలాగంటే నిన్న రాత్రి మీరు పడుకునే పోదాకా ఒక పుస్తకం ఒకటి చదివి పడుకున్నారనుకోండి, పడుకుంటే పొద్దున్న లేవగానే ఎక్కడ దాకా చదివారో అది గుర్తు ఉండకపోవచ్చు. కానీ కొంచెం స్నానం తీసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఉండగా ఎవరైనా వచ్చేదైనా అడిగితే ముందు ఒక్కసారి కొంచెం డౌట్గా అనిపించినా ఎస్ 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 అని టక్కుమని మీకు గుర్తు వచ్చేస్తుంది. అప్పుడు టకటకటక చెప్పేస్తాను. ఎందుకంటే అంతకు ముందు రోజు చదివారు కాబట్టి ఈ మధ్యలో నిద్రపోవడము ఇతర కార్యక్రమాలు ఒక 12-13 గంటలు అది మరుగున పడి ఉన్నా ఆ టైం వచ్చేప్పుడు అది పైకి వచ్చేస్తుంది. అలాగే ఈ మరణము అన్నది ఒక దీర్ఘ నిద్ర వంటిది. మరణానికి నిద్రపోవడానికి తేడా మౌలికంగా పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ నిద్రపోతే ఇక్కడ నిద్ర లేస్తాడు, అదే మరణం అంటే ఇక్కడ నిద్రపోయి మరో చోట నిద్ర లేస్తాడు, అంతే తేడా. మరో చోట అంటే మరో దేహంలో, ఈ దేహంలో పడుకుని ఉంటాడు, ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టి అవతలకపోతాడు, ఇంకో దేహంలో మరో దేహంలో నిద్రలేస్తాడు, అంటే మరో గర్భంలో శిశువుగా జన్మిస్తాడు. ఆ తర్వాత శిశువు పెరిగి పెద్దవాడు అవడానికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. అంతవరకు ఈ జ్ఞానము మరుగున ఉంటుంది. ఆ టైము 10 ఏటు భగవాన్ రమణ మహర్షికి 10 ఏటే జ్ఞానము ఆవిష్కృతమైపోయింది. ఆ విధంగా ఆ 10 ఏళ్ళు రాగానే ఆయన ఆ జ్ఞానాన్ని ప్రకటించడం ప్రారంభిస్తాడు, అంతే అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నిన్న రాత్రి పడుకుని ఇవాళ పొద్దున్న నిన్న చెప్పినటువంటి నిన్న చదివిన చదువు ఇవాళ పొద్దున్న ప్రకటించాడు అనుకోండి, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 12 గంటలు ఉంది. అది ఈయనకి ఎంత ఉంది, మధ్యలో గ్యాప్ కొన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఉంది. 12 గంటలు 12 సంవత్సరాలు అంతే తేడా. కాబట్టి ఆ యోగ నిష్ట దేనినైతే మనం ఈ జన్మలో అభ్యసిస్తామో అది పోదు, అది మరల భద్రంగా దాచిపెట్టుంటుంది. ఇది ఎలాగంటే బంగారపు ఆభరణం కానీ లేకపోతే బంగారం ముద్ద, ఇంత ముద్ద బంగారం ఉందనుకోండి, ఈ బంగారాన్ని మీరు కనుక మట్టిలో దాచిపెట్టారనుకోండి, మట్టి కింద దాచిపెట్టారనుకోండి, 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఆ మట్టి ఇలా తొలగించిన వెంటనే ఆ బంగారము మెరుస్తో బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఆ మట్టి తీసేయటానికి కొద్దిగా కడగాల్సి ఉంటుంది. బంగారం మెరుపోది, ఎక్కడికి పోదు, బంగారం బంగారంలాగే మిగిలి ఉంటుంది. మట్టి ఉన్నా బంగారము యొక్క ఆ మెరుపు, ఆ శోభ అది పోదు. అలా యోగ భ్రష్టుడు అంటే మేలిమి బంగారం లాంటి వాడు. మేలిమి బంగారాన్ని మట్టిలో దాచిపెడితే ఎలా ఉంటుందో పరిస్థితి, అలాగ ఉంటుంది. అది ఏమీ అవ్వదు, అలాగే ఉంటుంది ఆ బంగారం. అలాగే యోగ భ్రష్టుడు కూడా ఆ జ్ఞానాన్ని ఎక్కడికి పోగొట్టుకోడు, దాన్ని తిరిగి పొంది సో ముందుకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే 10-12 ఏళ్ళో లేకపోతే 16-20 ఏళ్ళో వయస్సు వచ్చేప్పటికీ ఆ పూర్వజన్మలో తాను చేసినటువంటి యోగాభ్యాసం యొక్క సంస్కారాలు బయటికి రావడం ప్రారంభిస్తాయి. పౌర్వదైహికం, పూర్వదేహానికి సంబంధించినటువంటి ఆ బుద్ధి సంయోగము, అప్పుడు ఉన్నటువంటి ఆ జ్ఞానంతో కనెక్షన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ కనెక్షన్ వచ్చేసిందో వెంటనే యోగాభ్యాసాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. ఆ ముందుకు తీసుకెళ్ళడంలో ఎలా తీసుకెళ్తాడు, యతతేచ తతో భూయ. పూర్వజన్మలో ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తాడు.
మళ్ళీ వన్ ఫస్ట్ తరగతి నుంచి మొదలుపెట్టాడు అన్నట్టుగా అక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంఎస్సీ పాస్ అయ్యి అమెరికా వెళ్ళారనుకోండి, మళ్ళీ అక్కడ ఒకటో తరగతి నుంచి చదవక్కర్లా. ఎంఎస్సీ ఇక్కడ పాస్ అయ్యారు కనుక మంచి యూనివర్సిటీలో పాస్ అయితే అక్కడికి వెళ్ళి పిహెచ్డీ మొదలుపెట్టి చేయొచ్చు, సంథింగ్ లైక్ దాట్. ఆ జన్మలో సంపాదించినటువంటి ఆ యోగనిష్ఠ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ పడింది, అది మళ్ళీ ప్రారంభం నుంచి మొదలుపెట్టి అలా మొదలుపెట్టక్కర్లా. అక్కడి నుంచి క్రమంగా దాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. అంటే ఎలా తెలుస్తుంది మనకి అంటే, 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేప్పటికే ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన వైరాగ్యం ఉంటుంది. 16 ఏళ్ళకే వైరాగ్యంలో ఉంటాడు. మిగతా పిల్లలందరూ రోడ్లం పట్టి సినిమా హాళ్ళు ఇవి బలాదురు తిరుగుతూ ఉంటే వీడు ఒక్కడో కూర్చుని పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. తర్వాత 50-60 ఏళ్ల వాళ్ళు కూడా సంసారంలో విషయ భోగాల్లో లంపటాల్లో పడి కొట్టుకుంటూ ఉంటే వీడి 16 ఏళ్ల వాడే గొప్ప ధ్యాన నిష్ఠలకు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏమిటనమాట, అంతకు ముందు జన్మలో వచ్చింది ఇక్కడికి ముందుకు సాగిపోతుంది అని అర్థం అలా. కాబట్టి దీంట్లో నష్టపోయేది ఏమీ లేదు. యోగభ్రష్టుడు అనే ఉరికే భ్రష్టుడు అనే పదం వేసినామే కానీ ఇక్కడ నష్టపోయేది సుతరాము ఏమీ లేదు. క్రితం జన్మలో ఏ స్థాయిలో ఆ యోగాభ్యాసాన్ని వదిలిపెట్టాడో అదే స్థాయిలో అందుకుని ఇప్పుడు ముందుకు తీసుకువెళ్ళిపోతాడు. అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు, యతతేచ తతో భూయ సంసిద్ధౌ కురునందన. కాబట్టి ఆ మధ్యలో వదిలిపెట్టాడు కనుక అక్కడి నుంచి మొదలుపెట్టేస్తే ఈసారి యోగము సిద్ధించుట అంటే ఆత్మ సాక్షాత్కారము జీవన్ముక్త అవస్థ అనేది చాలా సరళంగా ఈ జన్మలో సిద్ధించేస్తుంది. కాబట్టి యోగభ్రష్టుడైనందువల్ల అతనికి ఏమైనా నష్టం వచ్చిందా? ఏమీ నష్టం కలగలేదు. ఎటొచ్చి మోక్షము జీవన్ముక్తి అనేది ఒక్క జన్మ ఆలస్యమైందంతే, జారిపోయాడు కాబట్టి ఒక్క జన్మ ఆలస్యమే అంతే, అంతకంటే ఇంకేం. కాబట్టి నేను ఇటు కర్మను వదిలిపెట్టేసి అటు ఉపాసనను వదిలిపెట్టేసి యోగంలో చేరితే ఇది తీరా సిద్ధించకపోతే ఉభయభ్రష్టునైపోతానేమో అనే శంక ఏది గలదో అది సుతరాము అనవసరము, అటువంటి శంక అక్కరలేదు. అది టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ యోగాన్ని అనుష్ఠించడానికి మీరు కర్మని ఉపాసనని వదిలిపెట్టి దీన్ని అనుష్ఠిస్తారు. ఒకటి వదిలిపెట్టేసి దీన్ని అనుష్ఠిస్తున్నారు కనుక ఉన్నతమైన దారిని, ఇది ఉన్నతమే గొప్ప, కానీ ఇంకొకటి వదిలిపెట్టడం అనేది ఒకటి ఉంది కనుక ఇటువంటి శంక కలగటం సహజం. మనస్సు బలహీనంగా ఉంటుంది, అయ్యో వదిలిపెట్టేయమన్నాడే, ఇలా వదిలిపెట్టేసిన తర్వాత ఇది దొరుకుతుందో దొరకదో, ఇది దీనికి దానికి లేకుండా అయిపోతాను అని భయపడ్డం సహజం. కాబట్టి ఇంచేతనే కొంతమంది ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఉద్యోగులు ఓ డిపార్ట్మెంట్ నుంచి మరో డిపార్ట్మెంట్కి వెళ్ళమంటే డెప్యుటేషన్ మీద వెళ్తారు. అలాగ ఒకటి ఉంది అంటే ఇక్కడ ఉద్యోగంలో సెలవు అలాగా ఉంటుంది, అది పోదు, అక్కడికి వెళ్తాడు. అక్కడ నచ్చిందా ఇది వదిలిపెట్టేస్తాడు, అక్కడ నచ్చకపోతే మళ్ళీ వాపసు వచ్చేస్తాడు. ఆ సర్వీసు రికార్డు అన్నీ మెయింటైన్ అంటే అది మనస్సుకు ఒక శంక ఉండటం చేత అలా చేస్తూ ఉంటాం. ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఇలాంటి అతి తిరిగి పనులు చేస్తూ ఉంటారు. ఈ యోగా సమస్యలో అలాంటిది ఏమీ అక్కర్లేదు. ఇక్కడ చెడిపోయేది జారిపోయేది నిజంగా వాస్తవంగా ఏమీ లేదు. దీనికి భాగవతంలో ఒక చక్కని గాథ ఉన్నది, మీరు విన్నారో లేదో, జడభరతోపాఖ్యానము అని 5వ స్కంధంలో వస్తుంది భాగవతంలో. భరతుడోనే మహారాజు ఉంటాడు. వాస్తవంలో ఈ దేశానికి ఆ మహారాజు పేరే వచ్చిందని భాగవతంలో చెప్పారు. అయితే మరో భరతుడు ఉన్నాడు, ఆ భరతుడు వల్ల ఇది భారతదేశం అయిందని ఇంకో చోట చెప్పారు. ఏముంది పురాణాల్లో అలా చెప్తూ ఉంటారు. మొత్తానికి భరతుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయన సామ్రాజ్యాన్ని చాలా ప్రేమగా చక్కగా పాలించేవాడు. అంటే ఆయన పాలించినప్పుడు రామరాజ్యంలో ఉండేది, అలా పాలించేవాడు. ఆయన పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఎంతకాలం పాలిస్తారు, రాజ్యాన్ని పాలించడం అంటే కష్టం కదా. ఇప్పుడు మన రాజకీయ నాయకులు రిటైర్మెంట్ అదేం పెట్టుకోలేదు వీళ్ళు, ఇలాగా దేహంతో శ్మశానానికి పదవిలో ఉండగానే శ్మశానానికి వెళ్ళిపోతే ఆ ఫ్యూనరల్ ఖర్చులు కూడా ప్రభుత్వం పెట్టుకుంటుందనో ఏమిటో మరి అభిప్రాయం. వీళ్ళు రిటైర్ అయ్యే ఉద్దేశం ఏం లేనట్టుంది. అప్పుడప్పుడు కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి, పెద్ద వయసు వచ్చేవాడికి రిటైర్ అవ్వాలి అని అంటూ ఉండి వెళ్ళి ఇప్పుడు అండం మానేశారు. అప్పట్లో నానాజీ దేశ్ముఖ్ అని ఒక ఆయన ఉండేవారు, పెద్ద క్యాబినెట్ పోస్టులో ఉండేవారు. మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో, జనతా పార్టీ క్యాబినెట్లో క్యాబినెట్ మినిస్టర్గా ఉండేవారు నానాజీ దేశ్ముఖ్. చాలా గొప్ప మహాత్ముడు ఆయన.
ఆయన ఓ మాట అన్నాడు, 60 ఏళ్ళు వచ్చేప్పటికీ రిటైర్ అయిపోయి దేశసేవ ప్రజాసేవ రాజకీయంతో సంబంధం లేకుండా చేస్తే మంచిది, 60 ఏళ్ళు దాటిన తర్వాత ఉండడం అనవసరం అన్నాడు ఆయన. అంటే వీళ్ళు ఎవడో అడిగారు, మీరెంత వయస్సు అని అడిగారు. అంటే నాకు ఇంకా 60 ఏళ్ళు రాలేదని చెప్పాడు ఆయన. ఓహో అలాగా అన్నారు. ఆ తర్వాత 2 నెలలకి ఆయనకు 60 ఏళ్ళు వచ్చింది. 60 ఏళ్ళు రాగానే రిజిగ్నేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన గొప్ప దేశ సేవ చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారేమో కూడా. ఆయన ఆ మాట అన్నారు. ఈ మధ్యన మన చీఫ్ మినిస్టర్ గారు కూడా అన్నారని ఎక్కడో చదివాను, ఒక వయస్సు వచ్చిన తర్వాత రిటైర్ అయిపోతే మంచిది అని. మన 70 అని అన్నారు నేను. అనగానే 70 అబోవ్ వాళ్ళు కొంతమంది నాయకులను వదిలిపెట్టరు, అలా పట్టుకు వెళ్ళాడతారు. అదే వదిలిపెట్టి టైం వచ్చినప్పుడు రా, ఇప్పుడు శాస్త్రం ఏమని చెప్తోంది, గృహాన్నే వదిలిపెట్టమని శాస్త్రం చెప్తుంటే వీడు గృహం మాట దేవుడు రాజకీయాన్నే వదిలిపెట్టాడు. రాజకీయం అంటే ఏముందండి, అంతా ఒక పక్షాన్ని పట్టుకుని రెండో పక్షాన్ని ద్వేషించటం, అలా ఉంటుంది రాజకీయం. అది ఆ స్పిరిచువాలిటీ అధ్యాత్మం, దానికి అధ్యాత్మంలో మీరు ముందుకెళ్ళాలంటే రాజకీయం అది పెద్ద ఆటంకం అయిపోతుంది. ఎందుకంటే అది స్వపర అనే భేదాన్ని సృష్టిస్తుంది తప్ప కలిపిది కాదు అది. కాబట్టి ఒక వయస్సు వచ్చిన తర్వాత వదిలిపెట్టేయాలి. తక్కువ వయస్సు వాళ్ళు ఏదో ఏడుస్తారు, పెద్దవాళ్ళు వదిలిపెట్టి రామకృష్ణ అనుకుంటూ సర్వాత్మభావంలో ఉండి ప్రయత్నం చేయాలి. వీళ్ళు వదిలిపెట్టరు, అలాగా సాగిపోతూ దాన్ని సాగతిస్తూ ఉంటారు. ఈ భరతుడు అలాంటివాడు కాదు, అందుకోసం చెప్పాను. ఆయనకు 60 ఏళ్ళు ఎంతో వచ్చేప్పటికీ కొడుక్కి పిలిచి పట్టాభిషేకం చేసేసి ఈయన అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో ఒక నదీ తీరాన కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, చాలా శ్రద్ధగా తపస్సు చేసేవాడు. అంటే యోగం అన్నమాట, యోగంలో పడ్డాడు, ఆత్మనిష్ట ఇది చేసుకుంటూ ఉండేవాడు. ఓ రోజు ఆయన నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. పొద్దున్నే చేస్తుంటే అప్ స్ట్రీమ్ అంటే నదికి ఆ ప్రవాహంలో పైన ఒక లేడీ నీళ్లు త్రాగుతూ ఉంటుంది. ఆ లేడీ గర్భిణి, నీళ్ళు అలాగ ఎత్తు మీద నిలబడి నీటిలోకి తల ముంచి నీటిలోకి వంగుని నీళ్లు త్రాగుతున్న సమయంలో పులి గాండ్రిస్తుంది దూరం నుంచి, ఎక్కడో అడవిలో. పులి యొక్క గాండ్రింపు వినగానే ఇది భయపడిపోతుంది, ఈ పులి వచ్చి తల మీద పడుతున్నట్టుగా భయపడిపోతుంది. ఆ భయానికి కాలు జారి నీళ్ళలో పడిపోతుంది. అక్కడ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ భయంలో ఆ పడిపోవడం, ఆ భయము, ఆ నీరు, ప్రవాహం అన్నీ కలిసి గర్భ ప్రసవం అయిపోతుంది. సో లేడి పిల్ల కూడా వచ్చేస్తుంది నీళ్ళలోకి, తల్లి లేడి చచ్చిపోతుంది. ఈ లేడి పిల్ల కొట్టుకుంటూ ఉంటుంది ఆ నీళ్ళలో, అప్పుడే పుట్టింది. ఈ భరతుడు స్నానం చేస్తూ ఉంటాడు, కొంచెం డౌన్లో స్నానం చేస్తూ ఈ లేడి పిల్లను చూసి, అయ్యయ్యో ప్రాణాలతో పోతుందే, ప్రాణం బతికుందే ఇంకాను అని ఆ లేడి పిల్లని చేతిలోకి తీసుకుంటాడు. తల్లి ప్రాణం పోయింది, నీళ్ళలో పోయిందో అక్కడ పోయిందో పోయింది, ఈ లేడి పిల్లని ఈయన తీసుకుంటాడు, రక్షిస్తాడు, రక్షించి గట్టి మీద పెడతాడు. అది తనంత తాను వెళ్ళి పరిస్థితి లేదు, అది పరిగెత్తే పరిస్థితి లేదు. ఇంకా తల్లి పాలు కూడా తాగలేదు, అది తల్లి లేదు, తల్లి పాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ లేడి పిల్లని ఆశ్రమానికి తీసుకెళ్తాడు, ప్రేమతోటి ఒక కరుణ దయతో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి దానికి ఏదో ఆహారం గంజి అది పోసి దాని ప్రాణాలు కాపాడుతాడు. అది ఓ నెల 2 నెలల ఎప్పటికీ తన కాళ్ళ మీద తాను నిలబడి గడ్డి మేసి తన బతుకు తను బతకడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, దాన్ని వదిలిపెట్టేయాలి అడవిలో. అది వెళ్ళిపోతుంది అడవిలో, దాని జీవితాన్ని అది జీవిస్తుంది. ఇప్పుడు ఏదైనా పక్షి కాలు ఏదో విరిగి లేకపోతే రెక్క ఏదో దెబ్బ తగిలి పడిపోయింది అనుకోండి, మీరు దాన్ని తీసి ఆ కట్టు కట్టి దానికి ఆ గాయం తగిలిట్లా చేసిన తర్వాత మీరు పంజరంలో బంధించి పెట్టకూడదు దాన్ని, దాన్ని వదిలిపెట్టేస్తే అది వెళ్ళిపోతుంది. దాని జీవితానికి మనం అడ్డుపడకూడదు. ఈయన ఏం చేస్తాడంటే ఆ లేడీ పిల్ల మీద మమకారం పెంచుకుంటాడు. నా లేడీ అంటాడు. నా లేడీ ఏమిటండి, నా లేడీ ఏమిటి, నా భార్య, నా కొడుకు అండమే అజ్ఞానం అని శాస్త్రం చెప్తుంటే వీడు నా కుక్క, నా పిల్లి, నా లేడీ ఏదన్నా. ఈ రోజుల్లో నా కుక్క అంటాడు, నా కుక్క ఏమిటండి, ఈ ప్రపంచంలో ఎన్ని కుక్కలు ఉన్నాయి, అదే మనం చెప్తే పుట్టిందా అది, దాని ప్రారంభ కర్మను బట్టి అది పుట్టింది, మన ప్రారంభ కర్మను బట్టి మనం పుట్టాం,
ఏదో ఒకే భూమండల మీద పుట్టాం కాబట్టి కలిసి బతుకుతున్నాం, కొంతకాలం కలిసి బతుకుతాం. దాని ప్రారంభం అవగానే అది చచ్చిపోతుంది, మన ప్రారంభం అవగానే మనం పోతాం అవతలకి. దీంట్లో నా ఏమిటి అసలు? కానీ మరి మానవులు అంటే అలాగే ఉంటాం. అజ్ఞానం అనేది ఒకటి ఉంటుంది, అది అజ్ఞానం అంటే పాపం ఇష్టపడరు. ఏమిటండి, మేము కుక్క పిల్లని బాగా జాగ్రత్తగా చదువుతున్నాం, హౌ టు రేర్ డాగ్స్ అని ఇంతలావు పుస్తకం కూడా చంపుకొని చదువుతున్నాం. చదివి దాని ప్రకారంగా మేము కుక్కను పెంచుతుంటే మాకు అజ్ఞానం అంటారు ఏమిటి? మీరు కుక్కను గురించి ఏ ప్రశ్న అడిగినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అజ్ఞానం ఏమిటి? వాళ్ళంతా జ్ఞానం సంపాదిస్తే అని అంటారు. అయ్యా ఆ జ్ఞానం వేరు, ఇది వేరు, ఇది. కాబట్టి అజ్ఞానం చేత మనిషి కుక్క పిల్లను పట్టుకొని నాదంటూ ఉంటాడు ఇండియాలో. అమెరికాలో పిల్లిని కూడా నాదంటారు వాళ్ళు. తర్వాత అక్కడ యానిమల్ హాస్పిటల్ అని ఉంటుంది. ఇక్కడ యానిమల్ హాస్పిటల్స్ ఉండవు, వెటర్నరీ డాక్టర్స్ ఏవో ఉంటారు, వెళ్తే ఏదో మందు ఏదో వేసి పంపిస్తారు. అక్కడ హాస్పిటల్ ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. నేను వెళ్ళాను యానిమల్ హాస్పిటల్స్కి కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే మా క్లాసులకు వచ్చేవాళ్ళు ఆ డాక్టర్లు. ఎనీవే, సో అక్కడ కుక్కలు, పిల్లులు, పక్షులు, పావులు, పావులు పెంచుకుంటారు కొంతమంది, ఏ రకరకాలు పెంచుకుంటారు, ఏమిటేమిటో పెంచుతారు. సో ఈ భరతుడు ఆ పొరపాటు చేశాడు. అక్కడ భార్యని, పిల్లల్ని, సామ్రాజ్యాన్ని, అధికారాన్ని, భోగాల్ని వదిలిపెట్టాడు. కానీ ప్రారంభం అంటే ఎలా ఉంటుంది, ఒకప్పుడు సముద్రం దాటొచ్చి ఇంటి ముందుండే చిన్న మురికాలలో పడి కాళ్ళు విరక్కొట్టుకునేవాడు ఒకడు ఉంటాడు, వాడి ప్రారంభం అలా ఉంటుంది. లండన్లో షిప్ ఎక్కి సముద్రం అంతా దాటి ఇంటి ముందున్న గోదులో పడి కాళ్ళు విరక్కొట్టుకున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈయన అంతటి భోగభాగ్యాలని సన్యసించి వచ్చి అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఈ లేడి పిల్ల మీద మమకారంతో ఇది నాది అని పట్టు కూర్చున్నాడు. లేడి పిల్ల నాది అని మనం అంటంగానే అది అందు కాదండి, మా కుక్క అంటుందని వీడు అంట, అది భ్రమ. కుక్క కూడా అందం, కుక్క కూడా అలా అందం. కుక్క నేను నీ దాన్ని అని అందం. వీడు కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళాడు అనుకోండి, మరో కుక్క కనపడింది అనుకోండి, అప్పుడు ఈ కుక్క ఏం చేస్తుంది? కాబట్టి ఏం తెలియదు దీన్ని బట్టి, అది నేను నీ దాన్నను అని అంటలేదు. అది మరో కుక్కను చూసి రాగాన్ని కానీ ద్వేషాన్ని కానీ కలిగి ఉంటుంది, దాని మీద ప్రేమైనా ఉంటుంది లేకపోతే ద్వేషమైనా ఉంటుంది ఆ కుక్క స్వభావాన్ని బట్టి. అంతేగాని మనిషితోటి దానికి సంబంధం ఉండదు. కానీ మనం ఏమనుకుంటాం, కుక్క విశ్వాసము గల జంతువు అని ఇలాంటివివో అంటే అది బై ఇన్స్టింక్ట్ ఆహారం పెట్టిన వాడి దగ్గర తోకదాడించడం ఇలాంటివివో చేస్తుంది. దాన్ని బట్టి అది మనకి దానికి సంబంధం ఉంది అని వీడు అనుకుంటాడు. అది భవభవను మురిగితే ఆ మురుగుకి వీడు ఒక భాష్యం చెప్పుకుని అదిగో అది నాన్ను ప్రేమిస్తోంది అని వీడు అనుకుంటాడు. అలాగే అదేం ప్రేమించదు, దానికి వీడితో సంబంధమేం లేదు. వీడు మరో జాతి వాడు, అది దాని జాతి వేరు, వీడి జాతి వేరు, అది తన జాతి దాంట్లో పోతుంది, దాన్ని వదిలిపెట్టేయాలి. అలాగే లేడీని కూడా అడవిలో వదిలేయాలి. వైల్డ్ యానిమల్స్ని మనం వాళ్ళ వాటి జీవితంలో మనం హస్తక్షేపం చేయకూడదు, చాలా తప్పు. అది వైల్డ్ యానిమల్స్ని వైల్డ్గా వదిలేయాలి. ఈయన ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుంటాడు, దాన్ని మెడకో తాడు కడతాడు, ఆ కుటీరానికి ఒక స్తంభం ఉంటే అదే పోలు ఉంటే దానికి కడతాడు, దాన్ని పెంచడం ప్రారంభిస్తాడు. అది వీడి దగ్గర ఉంటుందా? ఒకసారి ఏమైందంటే దూరంగా 10 లేళ్ళు తిరుగుతో కనపడతాయి దానికి, అది తాడు తెంపుకుని పారిపోయి వాటిలో కలిసిపోతుంది, ఇంకా ఆ గుంపులో కలిసిపోతే మళ్ళీ ఇంటికి వస్తుందేమో అని ఎదురు చూస్తాడు. అది రాదు, అది ఏమైందో, అది ఒకవేళ పులి తినేసిందేమో అని డౌట్ వస్తుంది. ఏమో వీడున్నా పులి ఇంతో చెప్పి తింటుందా? వీడున్నా పులి తిని ఉండకపోవచ్చు కూడా, అన్ని లేళ్ళని తినేస్తుందా? ఏదో ఓ లేడిని తింటుందా, అది ఇది కాకపోవచ్చు. అలా పడుకుని నా లేడిని పులి తినేసిందేమో, లేకపోతే ఎందుకు రాదు, నిన్ను చూసినప్పుడల్లా తోకాడించేది కదా, ఇప్పుడు ఎందుకు రాలేదు, చచ్చిపోయి ఉంటుంది లేకపోతే బతికి ఉంటుంది లేకపోతే దానికి కృతజ్ఞత లేదు, 4 రోజులు నేను దానికేమో ఆహారం పెట్టాను, నా దగ్గరికి రావాలనే జ్ఞానం దానికి లేదు అంటూ ఇలాగా లేడీనే స్మరిస్తూ ఉంటాడు. ఈ లోపల ముసలితనం వచ్చి పెద్దవాడైపోయి ప్రాణం విడిచి పెడతాడు, పోతాడు జన్మ పోతాడు. ఈ లేడీ కారణంగా, ఈ ఆసక్తి కారణంగా ఆయన చేసిన తపస్సు, ఆ యోగము, అదంతా కూడా సిద్ధించలేదు.
యోగ సిద్ధి లభించలేదు, జీవన్ముక్తుడు కాలేదు. ఈ ఒక్కటి ఆటంకం వచ్చింది, ఏదో ప్రారంభం బాగోలేదు, ఈ ఆటంకం వచ్చింది, సరే చచ్చిపోయాడు. ఇగో ఇందాక మనం అనుకున్న యోగ భ్రష్టుడు అని ఆ కేటగిరీలో పడతాడు. అయితే లేడీని స్మరిస్తూ చచ్చిపోయాడు కనుక లేడీ జన్మ వచ్చింది ఆయన. లేడీ జన్మ వచ్చిన పూర్వజన్మలో గొప్ప యోగాన్ని అనుష్ఠించి ఉన్నాడు కనుక ఆ పూర్వజన్మ స్మృతి కూడా ఉన్నది. ఓహో, ఈ కారణంగా నేను లేడీని అయిపెట్టాను, ఆహా ఈ ఆసక్తి ఎంత హానికరమైనది అని అనుకుంటాడు. అనుకుని ఇప్పుడేం చేస్తాడంటే ఇంకా మిగతా లేళ్లతో కలవడం. ఎందుకంటే భయం ఏమిటంటే మిగతా లేళ్లతో కలిసి మళ్ళీ ఓ చిన్న సంసారంలాగా డెవలప్ చేసుకుంటే, మళ్ళీ ఈ లేడీ మిగతా లేళ్లతో ఆసక్తి పెంచుకుంటే ఈ సంసారం వదులుందనుకున్నది మళ్ళీ మొదలుకొచ్చింది. మళ్ళీ ఇదింత మరింత బలపడిపోయి నేను మరింత భ్రష్టునైపోతాననే అనే ఒక ఆశంక కలిగి మిగతా లేళ్లకు వెళ్ళడం. ఈ లేడు ఒక్కటి సెపరేట్గా ఉంటుంది. తర్వాత మొక్కల్ని వాటిని కొరికి తినడం. ఎందుకంటే ఎందుకు హింస ఎందుకు చేయాలి? కాబట్టి కింద రాలిన ఆకులు, పండుటాకులు, ఎండుటాకులు అవే తింటూ ఏ లేడి జోలికి పోకుండా అలా ఏకాంతంలో ఉంటూ ఈ దేహం, ఒక లేడీకి ఒక లైఫ్ ఉంటుంది, మనిషికి 50 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతాడు అన్నట్టుగా లేడీకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఏదో ఉంటుంది, లేదా 5 ఏళ్ళు. సో ఆ కాలం బతికేసి చచ్చిపోతుంది. ఆ లేడీ జన్మలో ఏ రకమైన ఆసక్తిని పెంచుకోదు. కొత్తగా పుణ్యం కానీ కొత్తగా పాపం కానీ ఏది సంపాదించదు. చచ్చిపోయి ఈసారి ఇదిగో అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని ఇక్కడ మనం అనుకుంటున్నామే, ఈసారి ఒక మహాయోగుల కొంపలో పుడుతుంది, పుడతాడు ఆయన. ఆయన గొప్ప వేద విద్వాంసుడు, మంచి జ్ఞాననిష్ట గలవాడు, అటువంటి ఒక మహాత్ముని గృహంలో కొడుకై పుడతాడు. పుట్టి మళ్ళీ ఈ కర్మకాండ వేద ఉపనయనము, కర్మకాండ ఉపాసన, ఇదంతా ఆయనకు అనవసరం. ఎందుకంటే ఆ మార్గం అంతా వదిలిపెట్టేసి పైకి వచ్చేసిన వాడు కాబట్టి. తండ్రి ఉపనయనం చేద్దామంటే ఉపనయనం చేస్తే మళ్ళీ కర్మకాండ ఇదంతా ప్రారంభమవుతుంది, దాంట్లో దిగడం ఇష్టం లేక ఒక జడు అంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు చూడండి, అలా ఉండిపోతాడు. ఆయన ఏమీ జడు కాదు, జడులాగా ఉండిపోతాడు. సో ఆ తండ్రి పాపం చూసి ఏమిటో వీడికి ఏం చెప్దామన్నా, ఓ గాయత్రీ మంత్రం చెప్దామన్నా, సంస్కృత శ్లోకం చెప్దామన్నా, ఏం చెప్దామన్నా వీడికి రాదు, మన కొంపలో విద్య లేని పశువులాగా వీడు పుట్టాడు అని బాధపడతాడు. ఏం చేస్తాడు, హ్యాండిక్యాప్డ్ పుడితే ఏం చేస్తారు, పాపం ఏదో బాధపడతారు, వాడికి కావాల్సిన సేవ ఏదో చేస్తారు. ఆ విధంగా తండ్రి ఇతనికి చదువు చెప్పిద్దామని ప్రయత్నం చేసి ఏమి చదువు లేకుండా అలా జడుగా ఉండిపోతాడు. తండ్రి పెద్దవాడై పోతాడు, తల్లి కూడా పోతుంది. ఇక అన్నలు ఉంటారు, ఇద్దరు అన్నలు, ఇద్దరు ముగ్గురు అన్నలు, వాళ్ళు మహాపండితులు. వీడు జడుగా ఉండిపోయాడు. ఆయనకి జడ భరతుడు అనిపారు, అసలు భరతుడే ఇప్పుడు జడుడయ్యాడు. కాబట్టి వ్యాస మహర్షి జడ భరతుడని వ్యవహారం చేస్తాడు. ఈ జడ భరతుడు ఇంటి దగ్గర ఏం చదువు, అన్నలు కూడా ఏమయ్యా చదువుకోలేదని అంటే ఏం చదువుకోడు, జడుగా ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న వ్యవసాయం భూమి ఉంటే దాంట్లో వ్యవసాయం అయినా చేయి, ఏదో ఒకటి చేయాలి, చదువైనా ఉండాలి, అదైనా చేయమని అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు. వాళ్ళు ఏదో తిండి పెడితే తింటాడు, వాళ్ళు మిగిలిన అన్నం పెడితే అది తినేస్తాడు. ఒకప్పుడు గిన్నె అడుగున పెచ్చు కట్టిన అన్నం ఉంటుంది, ఆ పై అన్నం అంతా శుభ్రమైన అన్నం వాళ్ళు వండించుకుని ఆ పెచ్చులు అంటే కొంచెం మాడిన అన్నం అది ఆ మిగిలిపోయింది, ఇతను వచ్చేప్పటికి అదే మిగిలి ఉంటుంది, ఆ గిన్నెలో ఉంది పెట్టుకుని తినవంటే అది తినేసి వెళ్ళిపోతాడు. మనిషి జ్ఞాననిష్టలో ఉంటాడు, ఆ విదిలిపెట్టిన యోగాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. చింత అంటే ఏమిటో ఎరగడం. ఆత్మజ్ఞానికి చింత ఉండదు, బెంగలో అవే ఉండవు, అభయంలో ఉంటాడు. అంచేతనే ఏది తిన్నా శుభ్రంగా వంట పడుతుంది, చింత ఎరగడు కదా కాబట్టి బలంగా ఉంటాడు. ఏదో ఈ పెచ్చులు ఇవి తింటున్నాడు కదా నీరసపడ్డాడని అనుకోవద్దు, మంచి బలంగా ఉంటాడు. ఎందుకంటే చింత లేని, చింత ఉన్నవాడు ఎంత తిన్నా నీరు కారిపోతుంది, ఆ తిండి కూడా వంట పట్టదు. చింత లేనివాడు చలిదన్నం తిన్నా బలంగానే ఉంటాడు, అలా బలంగా ఉంటాడు ఆయన.
ఆ వ్యవసాయం చేస్తూ అక్కడ గట్టి మీద రాత్రి కూర్చుని ఉంటాడు. ఆ దారిలో పల్లకీలో రహుగణుడు అనే మహారాజు వెళ్తూ ఉంటాడు. పల్లకీ బోయిలు మోస్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? కపిల భగవాన్ అని ఒక ఆయన ఉన్నాడు, బిందు సరం దగ్గర ఉన్నాడు. ఆయన యోగతత్వాన్ని చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. అది తెలుసుకుందామని బయలుదేరతాడు. అయితే మహారాజు గనక పల్లకీలో కూర్చుంటాడు, ముందో ఇద్దరు బోయిలు, వెనకాలో ఇద్దరు బోయిలు వెళ్తూ ఉంటారు. అయితే కపిల భగవాన్ దగ్గరికి యోగతత్వాన్ని తెలుసుకుందుకు వెళ్ళేవాడు మంత్రులు, సేనానాయకులు, పరివారం అలా వెళ్ళడు కదా. ఊరికే నడిచి వెళ్ళడానికి వీలు లేదు కనుక చాలా దూరం కనుక నలుగురు బోయిల్ని పెట్టుకుని ఆ పల్లకి పెట్టుకుని వెళ్తూ ఉంటాడు అంతే, ఇంకెవళ్ళు ఉండరు. ఆయన పేరు రహుగణుడు. వెళ్తూ ఉంటే ఈ బోయిల్లో ఒకడికి జ్వరం వస్తుంది, ముగ్గురు నలుగురిలో. వాడు మొయిలేడు ఇప్పుడు, కాబట్టి వాడికి స్థానంలో ఒక బోయి కావాలి, వీళ్ళకి మోసేవాడు కావాలి. రాజుగారి దగ్గర ధనానికి ఏం లోట్లేదు, బంగారు నాణ్యాలు ఆ పల్లకీలో ఉన్నాయి, ఆయన ఇస్తాడు, ఎంతైనా ఇస్తాడు. మోసేవాడు కావాలి. ఈయన వ్యవసాయం చేస్తూ ఆ గట్టు మీద కూర్చుని ఉంటాడు కదా, ఈయన దూరం నుంచి చూస్తే మంచి దిష్టంగా ఉన్నాడు. సో వాళ్ళు ఏమంటారంటే ఆ బోయిలను నడిపి నాయకుడు ఒకడు ఉంటాడు. వాడు నాయకుడు ఎప్పుడు మీరు ఎప్పుడైనా పల్లకి బోయిలను మోయడం చూసారా? మా చిన్నప్పుడు మేము చూసాం. నలుగురు మోస్తారు, ఒకడు ముందుండి దారి తీస్తాడు. వాడి చేతిలో ఒక కర్ర ఉంటుంది, ఆ కర్రకు ఒక రింగ్ ఉంటుంది, టక్ 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 అని దానికి రిధిము అది పెట్టి నడుస్తూ అతను ఏదో పాట పాడుతూ ఉంటాడు. దాని ప్రకారం మోస్తారు వీళ్ళు బోయిలు, అంత రిధిమిగ్గా నడుస్తుంది. ఎన్ని మైళ్ళైనా మోసేస్తారండి. సో ఆ నాయకుడికి ఇప్పుడు ఒక మనిషి కావాలి, లేకపోతే ఈ బోయిలు మోసే మనిషి ఈ జ్వరం వచ్చిన వాటితోటి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఈయన దిట్టంగా ఉన్నాడు, ఆ నాయకుడు వస్తాడు. దా రాజుగారు బోయి మొద్దు కానీ చాలా బలంగా ఉన్నావు కదా, నీకు బోళ్ళు డబ్బు ఇస్తారు, రోజుకి బంగారు నాణ్యాలు వరహాలు ఇస్తారు, రా అంటాడు. అని ఈయన పర్మిషన్ కోసం చూడడం. ఈయన ఏం మాట్లాడు, ముద్దు అవతారంలో ఉంటాడని అనుకున్నాం కదా, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటాడని అనుకున్నాం కదా, కాబట్టి రెసిస్ట్ చేయడు. నాకు నీ బోయి మోయాల్సిన అవసరం ఏంటా కానీ అలాంటి మాటలేం మాట్లాడు, దా అని జబ్బ పట్టుకుని లేవతీస్తే లేస్తాడు. నడు అంటే నడుస్తాడు. ఆ బోయి తీసి బోయి కింద నిలబెట్టి ఆ బోదమ్మే పెడితే మోస్తూ ఉంటాడు. ఏం మాట్లాడు, మోసేస్తూ ఉంటాడు. మోసేప్పుడు అడుగు కరెక్ట్గా పడాలి. ఇద్దరు ముందు ఇద్దరు వెనకాల ఉంటారనుకోండి, వాళ్ళు లెఫ్ట్ అంటే వీడు లెఫ్ట్ వేయాలి, వాళ్ళు రైట్ అంటే రైట్ వేయాలి. అలా కాకుండా వాళ్ళు లెఫ్ట్ అన్నప్పుడు ఈయన రైట్ వేసి, వాళ్ళు రైట్ అన్నప్పుడు ఈయన లెఫ్ట్ వేసాడు అనుకోండి, అడుగుల్లో అడుగులు పడతాయి. అదొకటి. రెండోది ఏమిటంటే స్పీడ్ వాళ్ళతో సమానంగా ఉండాలి. వాళ్ళు ఫైవ్ గంటగా 5 మైళ్ళ వేగంతో వెళ్తే ఈయన 7 మైళ్ళ వేగంతో వెళ్ళడము, లేకపోతే 3 మైళ్ళ వేగంతో వెళ్ళడము. వేగం తగ్గినా వేగం పెరిగినా మీకు అది ఆ కలయిక కుదరదు, బోయి మోయడం కుదరదు. కాబట్టి ఆ సింక్రొనైజ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది, కరెక్ట్గా ఆ సమపాళ్ళలో ఉండాలి. లేకపోతే ఈ పల్లకి ఊగిపోతుంది ఇలా ఇలా. ఆ రాజుగారు లోపలికి వచ్చిన ఏదో ధ్యానం ఏదో చేసుకుంటున్నారు, బోయిలు తీసుకెళ్ళి ఆ కపిల భగవాన్ దగ్గరికి వెళ్ళాలి. ఏమిటా ఈ పల్లకి ఇటు అటు అటు ఇటు తెగ ఊగుతోంది, దట్టు కింద పడే ప్రమాదం కూడా ఉన్నట్టుగా ఊగిపోతుంది. ఏ ఆపండ్రా అంటాడు. ఆ నాయకుడిని పిలిచి, ఏమిట్రా ఈ పల్లకి మూత, ఇంత డబ్బులు తీసుకుంటారు, మీ మొహం ఎట్స సరిగ్గా మొయలేరా పల్లకిని, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని కోపడతాడు. కోపడడం అంటే కేకలేస్తాడు. అంటే ఆ నాయకుడు చెప్తాడు, రాజుగారు కోపం వస్తే తల తీసేస్తాడు, ఇదే మాట కాదు. సో ఆయన నాయకుడు చెప్తాడు, మా తప్పు కాదండి ఇది, ఆ జ్వరం వచ్చింది వాడికి, వాడి స్థానంలో వీడిని పెట్టాము. అంటే జీతం ఇస్తున్నారా సరిగ్గాను? ఇస్తున్నామండి డబ్బు, వాడు ఇద్దామనే తీసుకొచ్చాం. మరి ఏమిటి వాట్ ఈస్ హిస్ ప్రాబ్లం, ఒంట్లో ఎలా ఉన్నాడు, బాగానే ఉన్నాడే, దిట్టంగా గట్టిగానే ఉన్నాడే అని అడుగుతాడు రాజు. ఏమయ్యా చూడ్డానికి బాగా దిట్టంగా ఉన్నావు, శుభ్రంగా భోజనం అది బలంగా చేస్తున్నట్టే కనపడుతున్నావు, తప్పిస్తే నీరసించలేవు, ఏం బోయి మోయాల్సిన అవసరం సరిగ్గా లేదా, రాజుగారు బోయి మోస్తున్నారని తెలుసునా, రాజుకి కోపం వస్తే శిక్ష వేస్తే నువ్వు ఎక్కడుంటావు, నీకు అసలు తల కనపడ తల పొగరేమనానా అని ఇలా ఏదో అంటాడు. అంటే ఆయన ఏం మాట్లాడ్డా, జడభరతుడు ఏం మాట్లాడ్డా, కానీ ఈ రాజు మీద ఆయనకు ఒక ప్రేమ కలుగుతుంది. ఎందుకంటే రాజు మంచివాడు, అందరినీ రాజ్యాన్ని అన్నీ కూడా అప్పచెప్పేసి అన్నీ వదులుకుని
కపిల భగవానుడి దగ్గరికి తత్వాన్ని తెలియడం కోసం వెళ్తున్నాడు. సజ్జనుడు ఏదో ఒక ప్రారంభం వల్ల ఆ బోయి సరిగ్గా మోయలేదనే ఒక డిస్ట్రాక్షన్ వచ్చి చికాకు పడ్డాడు తప్ప, ఆ ఒక్క అంశం తప్పిస్తే అన్ని విధాలా చాలా సజ్జనుడు. ఇప్పుడు కూడా ఎంతటి మహాత్ముడైనా విసిగించి కూర్చోబెడితే ఒళ్ళు మండుకు వస్తుంది. అలా అయింది ఆ రాజుకి. అదర్వైజ్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. కాబట్టి ఆయన కరుణతో కరుణతో నోరు విప్పి మాట్లాడతారు. అంతవరకు తండ్రి దగ్గర, అన్నల దగ్గర, ఊళ్ళో మిత్రుల దగ్గర, ఎవళ్ళ దగ్గర నోరు విప్పడు. తను జ్ఞాని అనే సంగతి ఎవరికి తెలియకుండా కాపాడుకుంటాడు. కానీ ఈ రాజును చూస్తే దయ కలిగి నోరు విప్పుతాడు. నోరు విప్పి ఏమంటాడంటే, దిట్టంగా ఉన్నది ఎవరంటావు? దేహం అంటావా, ఆత్మ అంటావా? నువ్వు దేహాభిమానం ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే దేహము అనాత్మ అని తెలిసి మాట్లాడుతున్నావా అని ఇంకో మాట అంటాడు. ఈ పల్లకీకి నీ దేహానికి ఏమైనా తేడా ఉందా, లేకపోతే రెండు ఒకటేనంటావా? ఎందుకంటే పల్లకీ పృథ్వీతత్వం, పంచభూతాలతో తయారైంది. చెట్టు కొమ్మ నీ దేహం కూడా కట్టే బట్టే, ఇది కట్టే అది కట్టే. ఒక కట్టె ఇంకో కట్టెని మోస్తుంటే ఆ కట్టెలో ఇంకో కట్టె కూర్చుని ఉందని నేను అంటాను, నువ్వేమంటావు దీనికి అని ఇలాగే ఓ నాలుగు మాటలు మాట్లాడతాను. మాట్లాడేప్పటికరే పోయి దింపండి రా అని వెంటనే వాళ్ళు దింపేస్తారు. ఈయన ఉలిక్కి పడతాడు ఆ మాటలు విని. వెంటనే ఆ పలకీలోంచి యువతలకు వచ్చేసి ఆ బుధం మీద ఉన్న కన్ను అని అడుగు కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసేసి, మహాత్మా నేను చాలా పొరపాటు చేసేసాను, మా నాయకుడికి తెలియక మిమ్మల్ని తీసుకొచ్చాడు, మీరు ఎంతటి మహాత్ములు నాకు అర్థమైపోయింది, నన్ను క్షమించండి, మీరు నేను మీ భుజాల మీద ఇంతసేపు కూర్చున్నానంటేనే నాకు తల తీసేసినట్టుగా ఉంది, నన్ను ఏ శిక్ష అయినా సరే నేను అనుభవిస్తాను అంటే ఆయన అంటారు, పర్వాలేదులే భయ్యా, నువ్వేం తెలిసి చేసింది కాదు కదా, తర్వాత డబ్బులు ఇస్తానో కానీ నువ్వేం ఊరికే చేయించుకుంటానని అనలేదు, తప్పేం కాదు, కష్టపడి పనిచేయడంలో తప్పేం లేదు అని నచ్చజెప్పి, నేను ఇలా కపిల భగవానుడి దగ్గరికి తత్వం తెలుసుకోవడం కోసం వెళ్తున్నాను, తమరు నాకు తత్వాన్ని బోధించండి అని ప్రార్థిస్తాను. ప్రార్థిస్తే అప్పుడు ఈయన బోధిస్తాడు. దాన్ని జడభరత రహుగణ సంవాదము అనే పేరుతో శ్రీమద్భాగవతంలో ఐదో స్కంధంలో చాలా విస్తారమైనటువంటి సెక్షన్ పెద్దది. సో అది సంవాదం. సో మీకు ఆ కథలో తేలింది ఏమిటంటే, జడభరతుడు జీవన్ముక్తుడు. ఆయన జీవన్ముక్తుడు ఎప్పుడు అయి ఉండాలి? రెండు జన్మల క్రితం అయి ఉండాలి. కానీ ఈ జన్మలో అయ్యాడు. మధ్యలో లేడి జన్మ ఒక్కటి ఆలస్యం అయింది. లేడి జన్మలో జ్ఞానం రాదు కాబట్టి దాన్ని మీరు లెక్క వేయొద్దు. అది ఊరికే గ్యాప్, ఇంటర్మీడియట్ గ్యాప్, దాన్ని తీసి పక్కన పెడితే క్రితం జన్మలో కలగాల్సిన ఆత్మసాక్షాత్కారం ఆయనకి జడభరతుడిగా ఉండగా కలిగినది చిన్న వయస్సులోనే. ఇంకా తర్వాత ఆయన అలా జీవన్ముక్తుడిగానే ఉండిపోతాడు. అలా జీవన్ముక్తుడిగా ఉండి ఈయనకి రహుగణునకు ఆత్మతత్వాన్ని బోధిస్తాడు. సో కాబట్టి సో అలాగే భగవాన్ రమణమహర్షి జీవితం కూడా మనం ఎరుగుదాం. ఆయన 10వ ఏటనే ఆత్మజ్ఞానాన్ని పొంది 17 సంవత్సరాలు మౌనంగా ఉండిపోతారు. ఆయన 17 సంవత్సరాలు మౌనమే, ఇంకా అసలు ఆయన నోరు విప్పి ఏమీ మాట్లాడలేదు ఆయన. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయన దర్శనానికి వెళ్తారు. ఈయన కావ్యకంఠ గణపతి ముని మహాజ్ఞాని, మహావిద్వాంసుడు, గొప్ప పండితుడు, సంస్కృతంలో మంచి విద్వత్తు, అంత పండితుడు ఇంకెవడూ లేరు. ఆయన కాశీ బెంగాల్ అక్కడికి యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన యొక్క పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి కావ్యకంఠ అని బిరుదిచ్చారు. ఆయన కావ్యాలన్నీ ఆయన కంఠంలోనే ఉన్నాయి అని బిరుదిచ్చారు. గణపతి పేరు గొప్ప యోగనిష్ట గలవాడు కనుక ముని అనే బిరుదు కూడా లోకంలో ముని అని చెప్పారు. ఆయన వచ్చాడు దర్శించటానికి. గొప్ప ప్రజాసేవ కూడా చేశాడు. ఆ రోజుల్లో గాంధేయ ఉద్యమంలో ఉండి ప్రజాసేవ చేశాడు. ఆయన చేసి ఒక తీవ్రమైన విరక్తితో అవన్నీ వదిలిపెట్టేసి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. ఎవరో ఒక స్వామి ఉన్నారు, ఆయన మౌనస్వామి, 17 ఏళ్ళ నుంచి మౌనంగా ఉండిపోయారు. అంటే ఆయన దర్శిద్దామని వచ్చారు. ఆయన వచ్చాక మొదటిసారి భగవాన్ రమణ మహర్షి నోరు విప్పి ఓ మాట మాట్లాడారు. అంతవరకు మాట్లాడారు. ఎప్పుడు మౌనంగా ఉంటే ఆయన జ్ఞాన అజ్ఞానం మనకేం తెలుస్తుంది?
మౌనంగా ఉన్నాడు కాబట్టి భక్తి ఉన్నవాడు జ్ఞానం అనుకుంటాడు, భక్తి లేనివాడు ఎవడో పిచ్చోడు అనుకుంటాడు, అవతల పోతాడు. ఏమి ఎవరికి ఏమీ తెలియదు కదా. కానీ మొదటిసారి ఆయన మాట నోరు విప్పి మాట్లాడినప్పుడు కావ్యకంఠ గణపతిమని అక్కడి నుంచి చెప్తాడు, ఆ తిరువన్నావలయ వాసులు చెప్తాడు, ఎవర్రా మీకు తెలుసా ఆయన మహాజ్ఞాని, మీకు ఈ సంగతి తెలుసా అంటాడు. మాకు తెలియదండి ఆయన మౌనంగా ఉంటాడు, మౌన స్వామి ఎదురు మెతుకులు పెడుతున్నాం తప్ప ఆయన ఎటువంటి వాడో మాకు తెలియదు, మీరు తెలుసుకోండి. ఆయన గొప్ప జ్ఞాని, ఆయన మాట్లాడిన మాటలు నేను విన్నాను, దాని అర్థం ఇది, దాని అభిప్రాయం ఇది, ఆయన ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు అని మొదటిసారి లోకానికి ఆయన ప్రకటిస్తాడు. కాబట్టి సో జ్ఞానుల యొక్క జీవితాలు ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ఈ యోగంలో వీళ్ళు ఈ యోగాన్ని ఈ జ్ఞానిగా ఈ జన్మలో జ్ఞానం అయ్యాడంటే పూర్వజన్మలో యోగభ్రష్టుడై ఈ జన్మలో జ్ఞానం అయ్యాడు అన్నమాట. కాబట్టి ఏదో ఒక జన్మలో యోగభ్రష్టుడు కాకుండా యోగానికి వెళ్ళలేడు, అది కూడా ఒక పరీక్ష వంటిదే. కాబట్టి యోగభ్రష్టత్వం అనేది చాలా ఆకాంక్షించదగ్గ తప్ప దాంట్లో చెడిపోయింది ఏమీ లేదు. కనుక హే అర్జున, నీ శంకకి అవకాశమే లేదు. కాబట్టి నువ్వేమి సందేహించకు, నువ్వు ఇక్కడ చెప్పినటువంటి ధ్యాన యోగాన్ని జీవితంలో అనుష్ఠించు. ఆ విషయాన్నే తర్వాతి శ్లోకంలో కూడా చెప్తున్నాడు ఆయన, అదే టాపిక్. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ శ్లోకం ఒకటే అయినా దాంట్లో మొదటి సగం ఇంతవరకు వస్తున్న యోగభ్రష్ట అనే టాపిక్లోకి వెళ్తుంది, అక్కడితో ఆ యోగభ్రష్ట అనే టాపిక్ పూర్తవుతుంది. రెండో సగం ఆ టాపిక్ని ఒక కంక్లూషన్, ఆ టాపిక్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మజ్ఞానము దీని గురించి సాధకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని రెండో సగం చెప్తోంది. చాలా చిత్రమైన శ్లోకం. సో ఇప్పుడు పూర్వజన్మలో యోగభ్రష్టుడై ఈ కొత్త జన్మలో జన్మించాడు, జన్మించి ఒక యోగుల గృహంలో కూడా జన్మించాడు, పైగా ఆ చిన్నప్పటి నుంచి ఆ యోగాన్ని స్వీకరించి పూర్వజన్మలో ఏ లెవెల్లో వదిలిపెట్టాడో అదే లెవెల్లో అందుకుని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు, చాలా వేగంగా ముందుకి ప్రోగ్రెస్ అయిపోతున్నాడు. అటువంటి వాడు ఆ అభ్యాస బలం చేత ఈ జన్మలో తప్పకుండా సిద్ధిని పొందేస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే. ఆ పూర్వాభ్యాసమే ఏం చేస్తుందంటే అతన్ని ముందుకు లాక్కుపోతుందంటే. అవశోపి సహ అంటే ఆయన ప్రయత్నపూర్వకంగా పెద్ద ఎఫర్ట్ చేయకపోయినా కూడా ఆ పూర్వాభ్యాసము యొక్క బలము అంటే పూర్వజన్మలో చేసిన అభ్యాసము యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఇవన్నీ బాగా ముందుకు లాక్కెళ్ళిపోతుంది. అంచేత ఈయన ఈ జన్మలో ఫెయిల్ అవుతాడు అనేటువంటి ప్రసక్తియే లేదు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహ. ఆయన అంటే ఏమిటి, ఈ జన్మలో వచ్చి మళ్ళీ కర్మల్లో పడి మళ్ళీ భేదపూర్వకమైన ఉపాసనల్లో పడి మళ్ళీ ఈ దారిలో లేకపోతే భోగాల్లో పడి మరో దారిలో అలా ఏమైనా అవుతాడా, అలాగేమీ అవడు. ఆ పూర్వాభ్యాస బలం చేతనే ముందుకు వెళ్ళిపోతాడు, అసలు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఆయనకి రావు అని ఆ మొదటి సగంలో చెప్పి అక్కడికి ఆ టాపిక్ని పూర్తి చేశారు. ఇక దాన్ని బట్టి మనం ఇప్పుడు కంక్లూషన్, మనం ఏం నేర్చుకున్నాము. ఇంతవరకు ఒక టాపిక్ నడిచింది, 4-5 శ్లోకాలు ఒకే టాపిక్ నడిచింది, అదేమిటంటే యోగభ్రష్టత్వము, దాని యొక్క లాభ నష్టాలు ఏమిటి అనే టాపిక్లో చూసాము. అర్జునుని ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు దాని మీద విస్తారంగానే చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము అంటే, యోగాన్ని మనం ఈ జన్మలో స్వీకరించి దాన్ని పూర్తిగా చిట్టజీవుల స్థాయి వరకు తీసుకుపోగలిగామా, ఇంకా ఏమీ సమస్య లేదు, వీడు ఈ జన్మలోనే ముక్తుడైపోతాడు. ఒకవేళ తీసుకో వెళ్ళలేకపోయారు అనుకోండి, అయినా కూడా మీరు నష్టపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు నిస్సందేహంగా ఈ యోగాన్ని టేకప్ చేయండి, విడిచిపెట్టద్దు అని చెప్తూ ఒక గొప్ప స్తోత్రవాక్యాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమనంటే, జిజ్ఞాసురపి యోగస్య,
ఈ యోగాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే కూడా చాలు అసలు. జిజ్ఞాస, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనే కోరిక. అంటే కోరిక అంటే ఆ కోరిక వెనుక కొంత ప్రయత్నం కూడా ఉండాలి. ఊరికే కోరిక ఉంటే సరిపడదు. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నేను చదువుకోవాలి అనే కోరిక కలిగితే ఆ కోరిక కలగగానే ఆ సినిమా హాల్కి వెళ్ళిపోతే ఇంక వాడేం విద్యార్థి అండి? అలా ఉండకూడదు. మరి విద్యార్థి, సరైన విద్యార్థి లక్షణం ఏమిటి? విద్యని పొందాలి, చదువుకోవాలి అనే కోరిక కలగగానే నాన్నగారి దగ్గరికో ఎవరి దగ్గరికో వెళ్ళి నేను చదువుకుంటాను, నన్ను స్కూల్లో చేర్పించండి, లేకపోతే నేను పుస్తకాలు కొనుక్కోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ట్యూషన్ పెట్టండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళు వద్దన్నా, నీకెందుకు రాదు, బిజినెస్ చేస్తుంది అని రాన్న, మాతో పాటు ఉండు అని ఇలా అన్నా, వాళ్ళ మాటను లెక్క చేయకుండా చాలా బలంగా ముందుకు తీసుకుపోయి ఆ కోరికని దాన్ని సిద్ధింపజేసుకోవాలి. దాన్ని జిజ్ఞాస అంటారు. అలాగే ఇక్కడ జిజ్ఞాసురపి యోగస్య, ఇక్కడ యోగము అంటే ఆత్మయోగం. ఇది ఈ యోగానికి ఆత్మయోగము అని పేరు, నేను చాలాసార్లు చెప్పాను. సో యోగం ఆత్మనః యోగం యుంజన్, గడచిన శ్లోకాల్లో వచ్చింది ఆత్మయోగం. ఇలాగా యోగము అంటే కలయిక. దేంతో కలుసుకోవాలి? మనకి బయటనున్న దానితోటి కలుసుకోవడం యోగం కాదు. మన లోపలే ఉంది కానీ మనకంటే భిన్నంగా ఉంది, దాంతో కలుసుకోవడం ఆ యోగం కూడా కాదు ఇది. మరి ఇది ఏం యోగం? ఇది తనతో తాను కలుసుకుంట, ఇది యోగం, ఆత్మయోగం. ఈ యోగం చాలా చిత్రంగా ఉందండి. తనతో తాను కలుసుకుంటే ఏమొస్తుంది, ఏం లాభం అంటే, చూడు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు? నాకు పూర్ణమైన ఆనందము కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనిషిని ఈ ఆత్మయోగం యొక్క మహిమ ఊరికే మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇప్పుడో చాలా రోజుల క్రితం చెప్పాను కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనిషి ధనాన్ని సంపాదించాలని కోరుతాడు. దేనికోసం ధనాన్ని కోరుకోవడం? దేనికోసం? సుఖం కోసం. రూపాయలు మూటలు రూపాయలు తింటారండి, నొక్కడం సరిగ్గా అవ్వలేదు. రూపాయలు తింటారా? రూపాయలు సంపాదిస్తారు. రూపాయలు తింటారా? రైట్. రూపాయలు తినలేరు కదా. రూపాయలనైనా మీరు ఆహారంలోకి మార్చుకుని ఆ రూపాయలతో ఆహారాన్ని కొనుక్కుని తినాలి. ఇప్పుడు 100,000 రూపాయలు వీడు లంచం పుచ్చుకున్నాను అనుకోండి, సపోజ్ 100,000 రూపాయలు కూర్చుని తింటాడా? భోజనానికి ఎంత అవుతుంది? 25 రూపాయలు ఖర్చు పెడితే శుభ్రమైన భోజనం చేయొచ్చు, అయిపోయాయి. మిగిలిన డబ్బంతా ఏం చేసుకుంటాడు? కాబట్టి మనిషి ధనాన్ని సంపాదించేది సుఖం కోసం, రాజకీయ అధికారం కోసం వెంపర్లాడుతూ పరుగులు తీస్తూ ఉంటారు. ఏం చేస్తాడు ఈ అధికారంతో? సుఖం కోసం వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవుడా అని పూజ చేస్తూ ఉంటాడు. ఏమంటే మీరు ఆలోచించండి, దేవుడి మీద ప్రేమ, సుఖం మీద ప్రేమ? వీడు దేవుడిని పూజ చేస్తున్నాడు. ఏమండి, కాబట్టి దేవుడి తీర్థయాత్రలు గగ్గా ఏ తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తాడు, అప్పుడు కూడా ఆనందం కోసమే. కాబట్టి మనిషి లోక వ్యవహారాలు చేసినా, అధ్యాత్మ వ్యవహారము అని పేరుతోటి చేసినా, స్పిరిచువల్ ఏది చేసినా సుఖం కోసం. ఒకడు మద్యపానం చేస్తాడు, దేనికోసం అంటారు? సుఖం కోసం. ఇంకొకడు మద్యపానం అనే వ్యసనాన్ని విడిచిపెట్టడానికి తంటాలు పడుతూ ఉంటాడు, అది దేనికోసం అంటారు? ఏ చూడండి, ఒకడు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, దేనికోసం? సుఖం కోసం. ఇంకొకడు చోరీ చేసి ప్రయత్నం చేస్తాడు డబ్బు కోసం, వాడు దేనికోసం? సుఖం కోసం. ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు, దేనికోసం? సుఖం కోసం. ఇంకో అతనేమో ఓ తప్పు పని ఏదో చేస్తున్నాడు, ఏదో చోరీ ఏదో చేస్తున్నాడు, దేనికోసం? సుఖం కోసం. కాబట్టి ప్రతి మానవుడు ఎక్కడ ఉన్నా, మార్కెట్ ప్లేస్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, మంచి పని చేసినా చెడ్డు పని చేసినా, ఎవడు ఏది చేసినా సుఖం కోసమే చేస్తున్నాడు. అందరూ సుఖాన్నే అన్వేషిస్తున్నారు. ఒకడు వివాహం చేసుకుని హడావిడిలో ఉన్నాడు, దేనికోసం అంటారు? సుఖం కోసం. ఇంకొకడు ఫ్యామిలీ కోర్టుకో లాయర్ దగ్గరికో పోయి నాకు డైవర్స్ ఇప్పించండి బాబు అని వాళ్ళ కాళ్ళ వెళ్ళబడుతున్నాడు, కోర్టు వెంబడి తిరుగుతున్నాడు, ఇది దేనికోసం అంటారు? సుఖం కోసం. లేకపోతే వీళ్ళు దుఃఖం కోసం చేస్తున్నారు, వాళ్ళు సుఖం కోసం చేస్తున్నారని అలా ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మానవుడు కోరేది సుఖము. ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే,
ఈ సుఖం మానవుడు ప్రతి మానవుడు కోరేది సుఖం కదా. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, మీకు సుఖం పొద్దున్న ఉండాలా, మధ్యాహ్నం ఉండాలా, సాయంకాలం ఉండాలా? అంటే అన్ని కాలములలోనూ సుఖం ఉండాలి. మీకు సుఖం ఇంట్లో ఉండాలా, మార్కెట్లో ఉండాలా, మీ ఊళ్ళో ఉండాలా, అయితే మరో ఊరు వెళ్ళినప్పుడు ఉండాలా? అంటే అన్ని దేశములలోనూ సుఖం ఉండాలి. తర్వాత మీకు సుఖం అదేమిటి, ఏ పదార్థ ఏవో కొన్ని పదార్థములను సేవించేప్పుడు ఉండాలా, లేక అన్ని పదార్థములను సేవించేప్పుడు ఉండాలా? అంటే అన్ని పదార్థములను సేవించేటప్పుడు సుఖం ఉండాలి. తర్వాత మీకు సుఖము జాగ్రత్త అవస్థలో ఉండాలా, స్వప్నంలో ఉండాలా, సుషుప్తిలో ఉండాలా? అన్ని అవస్థలలోనూ సుఖం కావాలి. తర్వాత మీకు సుఖము తెలిసి సుఖం ఉండాలా, తెలియకపోయినా పర్వాలేదా? తెలిసి సుఖం ఉండాలి. తెలియకపోతే ఎక్కడ కుదురుతుంది? తెలిసి సుఖం ఉండాలి. కాబట్టి చూడండి, అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని పదార్థాలలో అందరి వ్యక్తులతో వ్యవహరించేప్పుడు, అన్ని అవస్థలలో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అన్ని అవస్థలలో తెలుస్తూ ఉండే సుఖం కావాలి. ఆ సుఖానికే ఇంకో పేరుంది, చెప్పమంటారా? ఇంకో పేరు ఈశ్వరుడు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈశ్వరుడు అంటే ఆయన అలాగా ఫుల్గా డ్రెస్ చేసేసుకుని అలా సిద్ధంగా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నవాడు ఎలా అయితే డ్రెస్ చేసుకుని ఉంటాడో అలాగే దేవుడు కూడా ఆ డ్రెస్ చేసేసుకుని కిరీటము అన్ని ఆభరణాలు అన్ని పెట్టేసుకుని రెడీమేడ్గా అలాగా డ్రెస్ చేసుకుని ఉంటాడు, ఓ చోట నిలబడి ఉంటాడు అని అనుకుంటారు. అలాగా దేవుడు అంటే అలాగా ద్రవ్యమయుడుగా ఉండడు, ఒక పదార్థమయుడుగా మెటీరియల్గా ఉండడు దేవుడు. దేవుడు అంటే చిన్మయుడుగా ఉంటాడు. చిత్ చైతన్యము. ఎటువంటి చైతన్యము? ఆనందఘనమైన చైతన్యం. ఆనందమే చిత్, చితే ఆనందము. అది దేవుడు, అదే సత్, సచ్చిదానంద, అది ఈశ్వరుడు, అదే దేవుడు. ఆ దేవుడే మనం కోరే సుఖము. ఓకే, మంచిది, సుఖమేం కోరి సుఖమే ఈశ్వరుడు అన్నారు, చాలా బాగుంది ఇది. సో మేము ఇంకా ఈశ్వరుణ్ణి వేరే కోరక్కర్లా, మా కోరికలో ఈశ్వరుడు కూడా వచ్చేసాడు, మంచిది. ఇప్పుడు ఈ ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మన బయట లేడు, మనలో ఉన్నాడు. మనలో ఎలా ఉన్నాడు? ఆత్మరూపంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కోరే సుఖం మనకి లభించాలంటే ఏం చేయాలి? ఆత్మతోటి సంయోగం ఉంటే, కలిస్తే సరిపడుతుంది. ఇది ఆత్మయోగము అని అంటారు. ఈ ఆత్మయోగాన్ని మనం అభ్యాసం చేయాలి, దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అభ్యాసము అంటే ఫిజికల్గా చేసే అభ్యాసం ఏం లేదు. ఇక్కడ కేవలము అభ్యాసము అంటే జ్ఞానమే. అంచేతనే జిజ్ఞాసురపి యోగస్య, ఆ జిజ్ఞాసు అనే పదం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ యోగము ఫిజికల్ యోగము లేకపోతే ఉపాసనారూపమైన యోగము కాదు, ఇది ఇది కేవలము జ్ఞానరూపమైన యోగము, జ్ఞానయోగము. అంచేతనే ఇక్కడ జిజ్ఞాసు అనే పదాన్ని వేశారు. ఎవడైతే చూడండి, లోకంలో కర్మ ద్వారా సుఖాన్ని పొందుదాము అని ప్రయత్నించేవాడు ఉంటాడు, వాడిని జిజ్ఞాసు అంటారు, చికీర్షు అంటారు. చాలామంది అలాగే ప్రయత్నిస్తూ అలాగే ఉంటారు, కర్మ ద్వారా మనం సుఖాన్ని పొందుతాము. లౌకిక కర్మల ద్వారా సుఖాన్ని పొందుతాము అంటే వాణ్ణి సంసారి, లౌకికుడు అంటారు. దేవుణ్ణి పూజించే కర్మల ద్వారా మనం సుఖాన్ని పొందుతాము అని అనుకుంటే వాణ్ణే దైవభక్తుడు అనేదో అంటారు. ఏమండి, కర్మల ద్వారా సుఖాన్ని పొందాలి అని అనుకుంటాడు మానవుడు. కానీ వాస్తవంలో అది కర్మల ద్వారా అంతఃకరణ శుద్ధి కొరకు కర్మని చేస్తే ఆ కర్మ సుఖానికి దారితీస్తుంది తప్ప ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. అదర్వైజ్ కర్మల ద్వారా వీడు బంధింపబడతాడు తప్పిస్తే సుఖాన్ని పొందే ప్రసక్తే లేదు. అలాగే ఉపాసన అంటే దేవుడు వేరు నేను వేరు అనే భేదబుద్ధితో చేసే ఉపాసన కూడా అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి దారితీస్తే ఇండైరెక్ట్గా మంచిదే, కానీ అదర్వైజ్ సకామంగా చేసినట్లయితే ఆ ఉపాసన కూడా బంధించేదే తప్ప మోక్షాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి వీడు ఆత్మరూపమైన సుఖాన్ని, ఆనందాన్ని పొందాలి, ఆత్మయోగాన్ని పొందాలి అంటే జ్ఞానం ఒక్కటే శరణ్యము. అంచేతను
యోగాన్ని చెయ్యాలనుకోవడం కాదు, యోగాన్ని ఉపాసించాలనుకోవడం కాదు, యోగాన్ని తెలుసుకోవాలి. జిజ్ఞాసురపి యోగస్య, ఈ తెలుసుకోవాలి అనే ఒక దృఢమైన ఆకాంక్ష ఎవడి హృదయంలో ఉద్బుద్ధమవుతుందో, ప్రకటమవుతుందో, వాడు ఇంకా తెలుసుకోవాలనే కోరిక పుట్టిందంతే. ఆ కోరికని వీడు కార్యరూపంలో పెట్టడం ఇంకా తర్వాయే. అంటే ఏం చేయాలి? ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాలి, గీత పుస్తకం పట్టుకుని వెళ్ళాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి, మిత జీవనానికి కావలసిన లక్షణాలు తెలుసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఇంకా చేయాల్సిందంతా తర్వాయే. ఇప్పుడు ఊరికే ఒక దృఢమైన ఆకాంక్ష బయలుదేరింది. ఏమని? నేను ఈ యోగాన్ని తెలుసుకోవాలి, ఈ జ్ఞాన యోగాన్ని నేను సాధించాలి, అభ్యాసం చేయాలి అనే దృఢమైన ఆకాంక్ష వచ్చిందంటే, అంతటి ఆకాంక్ష వచ్చిన వ్యక్తి కూడా శబ్దబ్రహ్మ అతివర్తతే. వాడు యోగభ్రష్టుడు మోక్షాన్ని పొందడం దాకా ఎందుకండి? అసలు అది చాలా ముందుకు వెళ్ళిపోయిన మాటది. అసలు ఈ జ్ఞానయోగాన్ని స్వంతం చేసుకోవాలనే దృఢమైన కోరిక కలిగిన వాడు కూడా మళ్ళీ వెళ్ళి సంసారంలో పడే ప్రసక్తి లేదు. వాడు కూడా ముందుకు వెళ్ళిపోతాడు తప్ప జారిపోయే ప్రసక్తి లేదు. శబ్దబ్రహ్మ అతివర్తతే. శబ్దబ్రహ్మ అంటే వేదము అని అర్థం. శబ్దరూపంగా ఉండే బ్రహ్మ అది వేదము. వేదమును కూడా దాటేస్తాడు. అంటే అభిప్రాయం ఏమిటంటే, వేదంలో ఆరంభం దేంతో ఉంటుంది? కర్మకాండతో ఉంటుంది. ఆ తర్వాత వేదం కొంచెం ప్రోగ్రెస్ అయ్యి కొంత ముందుకు వెళ్ళినప్పుడు ఉపాసన వస్తుంది, ఫైనల్గా జ్ఞానం వస్తుంది. జ్ఞానము ఉపనిషత్తులు. సో వీడు ఆత్మయోగాన్ని నేను పొందాలి అనే దృఢమైన ఆకాంక్ష ఎప్పుడు పెట్టుకుంటాడో అప్పుడు వెంటనే వీడు ఆకాంక్ష యొక్క ప్రభావం చేత కర్మల ద్వారా మోక్షం వస్తుందనే భ్రమ నుంచి బయటపడిపోతాడు, కర్మనిష్ట నుంచి బయటపడిపోతాడు. తర్వాత తీర్థయాత్రలు వీటి వల్ల మనకి మోక్షం వస్తుందని ఆ నిష్ట నుంచి బయటపడిపోతాడు. పాపకర్మలు మానేస్తాడని వేరే చెప్పనే అక్కర్లేదు, అవి ఎలాగూ మానేస్తాడు. తర్వాత ద్వైత భక్తి అంటే భేదపూర్వకంగా ఉండే భక్తి, దానివల్ల మనకేదో ఉద్ధారం అవుతుందనే భ్రమ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి కేవలము అద్వైత ఆత్మనిష్ట వైపే అడుగులు వేస్తాడు. అంటే అర్థం ఏంటి? కర్మకాండ, భేదపూర్వకమైన ఉపాసన వీటినన్నిటినీ దాటేశాడు, ఇప్పటికే దాటేశాడు. దాన్నే శబ్దబ్రహ్మ అతివర్తతే అంటారు. ఎందుకంటే శబ్దబ్రహ్మ అంటే వేదంలో 3/4 వంతులు ఇదే ఉంటుంది. ఇది కర్మ, భేదపూర్వకమైన ఉపాసనలు ఇవే ఉంటాయి, మెయిన్గా అవే ఉంటాయి. వాటినన్నిటినీ వీడు అతిక్రమించేస్తాడు. దీనికోసం యోగి కానక్కర్లేదు, యోగ భ్రష్టుడు కూడా కానక్కర్లేదు. మనం ఈ జ్ఞానయోగాన్ని స్వంతం చేసుకోవాలి అనే దృఢమైన ఆకాంక్ష ఉంటే సరిపడుతుంది. ఆ ఆకాంక్షకి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు కూడా మన మనస్సులో ఉండేటువంటి ఆ ఇచ్ఛకి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుర్తించి ఇచ్ఛని చాలా ఫోకస్డ్గా పెట్టుకోవాలి. ఊరికే పిచ్చోళ్ళగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలాగ అనేకములైన కామనలు ఇచ్ఛలు కలిగి ఉండరాదు. అలా చేసినట్లయితే ఆ శక్తి వృధా అయిపోతుంది, తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు. ఈ ఇచ్ఛ అనేది ఇది గొప్ప శక్తిది అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఈ చిన్న చిన్న ఇచ్ఛలను, ఆ శక్తిని అల్పమైన వాటి ఎడల వినియోగించకూడదు. ఆ శక్తిని అలా కన్సర్వ్ చేసుకోవాలి. చేసుకుని దాన్ని ఈ అల్పములైన చిన్న చిన్న వాటి వెనకాల పరిగెత్తడం మానేసి ఆ ఇచ్ఛని పోగు చేసి ఏకాగ్రం చేసి నాకు ఆత్మయోగము కావాలి అని అటువైపు దాన్ని ప్రసరింపజేయాలి. దాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస కూడా ఇచ్ఛయే, జ్ఞాతం ఇచ్ఛ. కానీ ఎటువంటి ఇచ్ఛ? ఆ ఇచ్ఛాశక్తిని సంసారం వైపు నుంచి ఉపసంహారం చేసేసి ఆత్మజ్ఞానము వైపు ప్రసరింపజేసి నాకు ఈ ఆత్మజ్ఞానం కావాలి. అలా ఉండాలి ఇచ్ఛ అంటే. ఎందుకంటే ఇచ్ఛలో ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించండి, వీడు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు, నానో కారు మంచిదే. ఇప్పుడు నానో కారు చెడ్డదని నా అభిప్రాయం కాదు, ఉడికే దృష్టాంతంగా చెప్తున్నాను. ఈ నానో కారు అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు,
ఇది మనకు ఉండాలి అని కోరిక బయలుదేరింది అనుకోండి, ఇచ్చ బయలుదేరింది అనుకోండి, ఆ ఇచ్చ విడిచేది ఏం చేస్తుంది? వెంటనే ఆ టీవీ చూడడం మానేసి అది కట్టేసి ఫోన్ చేస్తాడు. వెంటనే ఎవడికి ఫోన్ చేస్తాడు? మిత్రుడికి ఫోన్ చేస్తాడు. ఏ నేను నానో కారు కొనాలనుకుంటున్నాను రా, ఏం చేయాలరా అని మిత్రుడిని అడుగుతాడు. అంటే మిత్రుడు అంటాడు, నువ్వు రిజిస్టర్ చేయాలంటాడు. ఎక్కడ రిజిస్టర్ చేయాలంటే బ్యాంకులో చేయాలి. వీడు మొన్న పొద్దున్న బ్యాంకుకు పోతాడు, అక్కడ పెద్ద చేంతాడంత క్యూ ఉంటుంది, ఆ క్యూలో నిలబడతాడు వీడిని. ఆ క్యూలో నిలబడి అప్లికేషన్ ఫారం 300 అంటారు వాళ్ళు, పెద్ద క్యూలో నిలబడి ఎండకి 300 ఇచ్చి 2 పేజీల ప్రింటెడ్ అప్లికేషన్ ఫారం తెచ్చుకొస్తుంది. దాని ఖరీదు ప్రింటింగ్ ఛార్జెస్తో సహా 30 ఉండదు. అది దానికి 300 ఇచ్చి తెచ్చుకొస్తాడు. దాంట్లో వాడు అన్ని రకాల ప్రశ్నలు, మీ నాన్న పేరు ఏమిటని అడుగుతాడు. ఎందుకు నానో గారికి దానికి సంబంధం ఏమిటి ఆయన అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ శ్రద్ధగా సమాధానం చెప్తాడు. చెప్పి 3000 కట్టమనో 30000 కట్టమనో ఏదో ఉంటుంది. ఆ మళ్ళీ క్యూలో నిలబడి కట్టొస్తాడు. కట్టొస్తే నెంబర్ ఇచ్చి 6 నెలలు వేచి ఉండమంటే 6 నెలలు వేచి ఉంటాడు. 6 నెలల తర్వాత డీలర్ దగ్గరికి వెళ్తే వాడు మళ్ళీ లైన్లో నిలబెడతాడు. ఇన్ని పాటలు పడి వీళ్ళందరి కాళ్ళు పట్టుకుని వాళ్ళు విసుక్కుంటూ ఉంటే సహిస్తూ అవసరమైతే లంచాలు కూడా పెట్టి ఆ మూట తెచ్చుకొస్తాడు. చూడండి ఆ ఇచ్చకి ఎంత శక్తి ఉందో. ద డిజైర్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్. కాబట్టి ఇచ్చ చేసే ముందే మనిషి ఆలోచించుకోవాలి, ఈ ఇచ్చని చేయడానికి తగినంత యోగ్యత దానికి ఉన్నదా అని చూసుకోవాలి. యోగ్యత ఉంది, అది మంచిది, మనకు ఉపయోగపడుతుంది. ఏదైనా కొంత మనకే ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏదైనా సేవ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది, మన అధ్యాత్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కూడా అది ఉపయోగం అని అనిపిస్తే మీరు చేయండి ఇచ్చ. లేకపోతే మటుకు ఇచ్చ చేయకూడదు, ఇచ్చని హోల్డ్ బ్యాక్ చేసేయాలి. అలాగా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చని చేసుకుంటూ పోతే ఆ ఇచ్చాశక్తి దుర్వినియోగం అయిపోతే అప్పుడు వాడికి ఆత్మయోగము అని ఉంటుంది, ఏదో పుస్తకంలో ఉంటుంది. అది నాకు కావాలి అనే ఇచ్చ పుట్టనే పుట్టదు. ఒకవేళ పుట్టినా అది బలంగా పుట్టదు, దానికి శక్తి ఉండదు. ఎందుకంటే ఈ శక్తి అంతా కూడా అన్నింటిలోనూ వేస్ట్ అయిపోతే ఇంక శక్తి ఉంటుంది. 2:00 PM సినిమాకు పోవాలని ఇచ్చ పుట్టింది అనుకోండి, సినిమా నుంచి బయటికి రాగానే ఆకలిగా ఉందని కాఫీ హోటల్కి పోవాలని ఇచ్చ పుట్టింది అనుకోండి, అప్పుడు గీతా క్లాసుకి వెళ్ళాలని అప్పుడు ఆ కాఫీ హోటల్ నుంచి బయటకు ఇచ్చ పుట్టింది అనుకోండి, అది ఏమిచ్చేది? అప్పటికి సగం క్లాస్ అయ్యే ఉంటుంది. ఓన్లీ ఇప్పుడైనా వెళ్దామనుకునే లోపల మీకు ఆటో దొరకలేదు, ఏదో దొరకలేదు, గీతా క్లాస్ మిస్ అయ్యారు. కాబట్టి అలాగ చిన్న పిసరంత ఇచ్చ వల్ల ఉపయోగం లేదు. ఇచ్చ కలిగింది అంటే అది మంచి పవర్ఫుల్గా ఉండాలి. పవర్ఫుల్ పవర్గా ఉంటుంది, దానికి ఆ శక్తి వస్తుంది. కానీ మీరు ఆ శక్తిని వేస్ట్ కాకుండా రక్షించుకుంటూ రావాలి. కాబట్టి ఆ జిజ్ఞాసురపి యోగస్య, ఆ దృఢమైన ఇచ్ఛాశక్తి ఆత్మజ్ఞానము ఎడల మనం ప్రసరింపజేసినట్లయితే దాని శక్తి యొక్క దాని శక్తి చేత దాని ప్రభావం చేత వీడు శబ్ద బ్రహ్మ అతివర్తతే. ఈ కర్మలని ఉపాసనలని బోధించేటువంటి కర్మ ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వేదంలో భాగాలు, తర్వాత దానాలు తీర్థాలు తపస్సులు ఏమిటేమిటో ఉన్నాయి. అధ్యాత్మం అనే పేరుతోటి ఎన్నున్నాయంటే చెప్పలేనన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఒకడు అంటాడు ఈ గ్రహం బాగోలేదు ఆ గ్రహం బాగోలేదు ఈ పూజ చేయి ఆ పూజ చేయి అంటాడు, అదంతా కరెక్టే అవ్వచ్చు. కానీ ఆత్మయోగం కావాలి అనే దృఢమైన ఇచ్ఛ కలవాడికి దాంతో సంబంధమే లేదు. శబ్దబ్రహ్మ అతివర్తతే, దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతాడు. సో బొంబాయిలో విమానం ఎక్కేసి లండన్కి వెళ్ళిపోయే వాడికి బయటేమో ఫుట్పాత్ మీద ఏవో బొమ్మలు అమ్ముతున్నారు, ఇవి అమ్ముతున్నారు, అమ్ముతున్నారు, సవగ్గా దొరుకుతున్నాయట అంటే వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటితో? అరే పోవా అవన్నీ మాకు అక్కర్లేదు, మేము విమానం ఎక్కేసి లండన్ వెళ్ళిపోతుంటే. సో అరకగ్గా మాకు ఆత్మయోగం కావాలని చెప్పేసి టాప్ దానికి వెళ్ళిపోతుంటే ఇగో ఇక్కడ ఈ కర్మ ఉంది, కర్మ చేస్తే స్వర్గం వస్తుంది, జ్యోతిష్టోమైన స్వర్గ కామో యజేత అని వేదం చెప్తుంది. అబ్బా ఓ వేదమాత చాలా సంతోషం అమ్మా, నీ ఆశీర్వచనం మాకు చాలా మంచిది, అది ఇంకెవరికైనా చెప్పు అని వీడు ముందుకు వెళ్ళిపోతాడు అంతే. శబ్దబ్రహ్మ అతివర్తతే. లేకపోతే ఇగో ఈ ఉపాసన చేస్తే నీకేమో సంతాన యోగం, అబ్బాయి ఏమి సంతాన యోగం అయ్యా, సంతాన యోగం కలిగిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒకసారి చూస్తూ తెలుస్తుంది. ఎనఫ్ ఈజ్ ఎనఫ్.
మాకు ఈ యోగాలు ఏం అక్కల. సో ఏషాన్నోయం ఆత్మాయం లోకః కిం ప్రజయా కరిష్యామః అని బృహదారణ్యకంలో వస్తుంది. మాకు ఈ ఆత్మలోకం వెనకాల ఏం పడుతుంటే సంతానం కలుగుతుందంటే ఒకట సంతానం మేమేం చేసుకుంటాం, మాకు అక్కర్లేదు సంతకాలం బామన్నారు. కిం ప్రజయా కరిష్యామః, మేమేం చేసుకుంటాం ఈ సంతానంతో, మనవడు ముని మనవడు మాకెందుకు ఇవన్నీ అని ముందుకు వెళ్ళిపోతాం. కాదండి, సంతానం అయితే వాళ్ళు తదినం పెడతారు. తదినం పెడితే ఏమిటవుతుంది, నువ్వు అక్కడ పుణ్యలోకాలకు రాకపోవా, మాకు ఆ పుణ్యలోకాలు అక్కర్లా, మేము ఆత్మలోకం కోసం మేము వెళ్తుంటే మాకు ఇవన్నీ చెప్తావు ఏంటి నువ్వు అని ముందుకు వెళ్ళిపోతారు. అంత దాటేసి ముందుకు వెళ్ళిపోతారు. శబ్దబ్రహ్మ ఆ వేదంలో ఉండే కర్మలని ఉపాసనల్ని కూడా దాటేసి ముందుకు వెళ్ళిపోతారు. కేవలం ఆ ఇచ్చకలో అంత బలం ఉందండి, అంత శక్తి, అంత పవిత్రత ఉంది. అలాంటిది ఆ ఇచ్చని కార్యరూపంలో పెట్టి శ్రవణ మనన నిధిధ్యాసనాలతో ముందుకు వెళ్ళిపోతే, మిత జీవనాన్ని జీవిస్తూ ఆ ఆత్మనిష్టలో వాడు ఉంటే ఇంకా ఆ మహాత్ముడి గురించి ఇంక చెప్పేదేముంది. చాలా గొప్ప శ్లోకం. సో ఇప్పుడు కంక్లూషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పాఠం వల్ల మనం నేర్చుకున్నది ఏమిటంటే చెప్తున్నారు ఆ శ్లోకంలో, ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. తీవ్రమైన జిజ్ఞాస, నాకు ఈ ఆత్మజ్ఞానం కావాలి అనే దృఢమైన కోరిక వీడికి పుట్టిందంటే, అది హఠాత్తుగా అలాగా గాల్లోంచి ఇప్పటికిప్పుడు ఈ కోరిక వచ్చేసింది అని మీరు అనుకోకూడదు. అలా రాదు. ఈ సంసారానికి సంబంధించిన కోరికలు ఏవో వస్తాయి, కానీ ఆత్మనిష్ట ఆత్మజ్ఞానం నాకు కావాలి అనే కోరిక అంతలాగా రాదు. ఆ కోరిక పుట్టాలంటే కూడా వీడు మహాపుణ్యం చేస్తుండాలి. ఆ కోరికలోనే, ఆ జిజ్ఞాసలోనే, ఆ ఇచ్చలోనే అంతటి మహిమ ఉన్నది. నేను దృష్టాంతం చెప్తాను. ఒకసారి కోయంబత్తూరులో మేము క్లాసెస్ అటెండ్ చేసే రోజుల్లో ఆదివారం నాడు పూజ స్వామీజీ గీతా క్లాస్ చెప్తూ ఉండేవారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది. ఆ గీతా క్లాస్ చెప్పాడు ఆవేళ ఆదివారం ఎవరు రాలేదు. కోయంబత్తూరు నుంచి వచ్చేవాళ్ళు జనం అందరం, 100 మంది వచ్చేవారు. మేము 10 మంది, వాళ్ళు 100 మంది. ఆవేళ మేము 10 మంది ఉన్నాం, ఆ 100 మందిలో 5 వచ్చారు. 1500 క్లాసు ఆయన క్లాసుకు వచ్చి వాచి చూశారు. టైం అయితే అయింది, 1500 ఉన్నారు. ఏమిటి ఈవేళ విశేషం ఏమిటని అడిగారు. అడిగితే చెప్పారు, ఈవేళ అక్కడ దేవాలయంలో జాతరో మేళాయో ఏదో ఉంది, లేకపోతే ఏదో పూజ ఏదో ఉంది, ఆ పూజకు వెళ్ళారు వీళ్ళందరూ అని చెప్పారు ఆయన. అంటే అప్పుడు అన్నారు, మంచిది, ఇలాంటి పూజలు ఏవో కొన్ని అనేక పూజలు చేస్తే కానీ గీతా క్లాసుకు వచ్చే భాగ్యం కలగదు అని చెప్పారు. కాబట్టి పూజ మానేసి గీతా క్లాసుకు రావడం కాదండి, ఎన్నో జన్మల పూజలు పండితే గీతా క్లాసుకు వస్తుంది. అనేక జన్మ సంసిద్ధ. గీతా క్లాసుకు వచ్చి ఏమిటండి ఇక్కడ, ఒక ఆయన నన్ను అడిగారు, మీరు ఏం చెప్తారండి? గీత చెప్తా. ఏమైనా న్యూమరాలజీ ఏమైనా చెప్తారా? నాకు తెలియదు. ఏమైనా జ్యోతిషం ఏమైనా చెప్తారా? జాతకాలు ఏమైనా చూస్తారా? అది తెలియదు. మరి ఇంకేవి చెప్తారండి మీరు? భగవద్గీత చెప్తా. ఏమి భగవద్గీత అంటే ఏముంటుంది అంటున్నాను? ఏముంటుందంటే ఏదో ఆత్మ బ్రహ్మ ఇలాంటివి అవన్నీ ఎందుకండి? ఇది ముఖ్యం. కానీ మీరు అవసరమైంది ఏమిటో చెప్పకుండా అవన్నీ చెప్తే ఉపయోగం ఏమిటి అని ఒక ఆయన నా మీద చికాకు పడ్డాడు. సో వాస్తవమే. అంటే అర్థం ఏమిటి, భగవద్గీతలో ఒక సబ్జెక్ట్ జ్ఞానము, జ్ఞానయోగం ఉన్నది, అది మనకి కావాలి అని తెలుసుకోవడానికి కూడా ఎంతో జన్మ జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అది విషయం. మీరేమనుకుంటే అనుకోనంటే, నేను అనేక పర్యాయాలు చూస్తున్న ఒక దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు అప్పుడప్పుడు మేము క్లాసులు దేవాలయం కళ్యాణ మంటపంలో అక్కడ చెప్తూ ఉంటాం. ఇదంటే కొంచెం దేవాలయానికి ఆనుకుని వేరే సపరేట్గా ఏదో ఉంది. ఒకప్పుడు ఆ దేవాలయం కళ్యాణ మంటపంలోనే క్లాస్ ఉంటుంది. అలాంటి సందర్భాలు వీలైనంత వరకు దూరంగా పెడతాం. అది అనుకూలం కాదు. అయినా ఓసారి అలాంటి సందర్భం వస్తుంది. 8 దేవాలయం పని అయిపోతుందండి. 8 మీరు 9 దాకా మీరు మీ లెక్చర్ చెప్పుకోవచ్చు అని అలాంటి ఈ ఆర్గనైజర్స్ చేస్తారు ఇలాంటివి.
నాకు నాకు తెలిస్తే నేను వద్దని చెప్తా. ఆర్గనైజర్స్ ఏవో అలాంటివి చేస్తారు. 8 దాకా వాళ్ళ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. 8 నుంచి 9 దాకా మీరు గీత చెప్పుకోండి, నష్టమే వచ్చింది. దాంట్లో తప్పే ఉంది, మైకు అన్నీ ఉన్నాయి. సరే మంచిది, 8 నుంచి 9 దాకా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా 5:30 to 7 అని పెట్టుకున్నాం కదా, 7 మనం ఆపేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే 7 తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి, తప్పేం లేదు, అలా చేసుకోవచ్చు, మంచిది. అలాంటివి అనేక సందర్భాల్లో నేను లెక్చర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏమిటంటే 5 నిమిషాలు తక్కువ 8 వెళ్ళి నేను కూర్చుంటాను అక్కడ. కొంచెం మైకో అది చూసుకుని 5 నిమిషాలు ముందే వెళ్ళడం నాకు అలవాటు. నేను వెళ్ళేప్పటికి ఈ పూజారులు, ఈ భక్తులు అందరూ కూడా చాలా హడావిడిగా దేవుడికి పూజలు, దర్శనాలు అవి చేస్తూ ఉంటారు, హారతులు వేస్తూ ఉంటారు. అయిపోతుంది, 8 అవగానే నేను మైకు ముందుకు తీసుకుని ఓం గణానంద్వ అని అనగానే ఈ పురోహితులు, వీళ్ళందరూ, ఈ భక్తులు అందరూ వెళ్ళిపోతారు. ఈ ఆర్గనైజర్స్, ఈ విద్యార్థులు మిగులుతారు తప్ప వాళ్ళు ఎవరు చుట్టుపక్కల కనపడరు. ముఖ్యంగా కంగారు కంగారుగా వెళ్ళిపోతారు, తలుపులు తెరుచుకులో తాళాలు వేసుకుని లేచక్కపోతారు అంతే. అప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో ఇంతవరకు దేవుడి దగ్గర ఉండి పూజలు అవి చేశారు, భక్తులు దర్శనాలు అవి చేశారు, ఈయన భగవద్గీత చెప్తానంటున్నాడు. భగవద్గీత అంటే శ్రీకృష్ణుని యొక్క బోధ. ఇప్పుడు మనం హనుమంతుని దర్శించాం, రాముని దర్శించాం, అయ్యప్పని దర్శించాం, ఈ అప్పను దర్శించాం, ఆ అప్పను దర్శించాం. ఈ అప్పలందరూ కూడా రాముని, శ్రీకృష్ణుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఏమీ కాదుగా. అదే శ్రీకృష్ణుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడే. ఆ శ్రీకృష్ణుడే స్వయంగా ఏదో బోధించాడట, తన మిత్రుడు భక్తుడు అయిన అర్జునునికి ఏదో బోధించాట. అది కూడా శాస్త్రమే, అది కూడా వేదంలో చెప్పిన జ్ఞానమే. ఇది ఏమిటో తెలుసుకుందాము అనే క్యూరియాసిటీ కూడా ఉండదండి. టక 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 తలుపులన్నీ సర్దేసుకుని, సంచి సర్దేసుకుని, తాళాలు వేసుకుని, ఈయన చెప్పి మాటలు మన చెవిలో పడితే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్టుగా అక్కడి నుంచి పారిపోతారు. ఈ ఆర్గనైజ్ చేసిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళు వచ్చి కూర్చుని వింటారు. అప్పుడు నేను అనుకుంటాను, ఓహో అంటే మనం చెప్పాం వాళ్ళు వినలేదని కాదు నా సమస్య, నా కంప్లైంట్ అది కాదు. భగవద్గీత పేరు చెప్తే ఓ 5 నిమిషాలు కూర్చుంటే ఏమో ఏమవుతుందో వీడుండో, ఒక్క 10 నిమిషాలు లేటుగా వెళ్తే ఏం ప్రమాదం ఏం లేదు, సంసారం రోజు ఉండే సంసారమే, ఒక్క 10 నిమిషాలు లేటుగా వెళ్దాం అని అనుకోను కూడా అనుకో. పోనీ భక్తులు అనుకోకపోతే అనుకోకపోయారు, పూజారులు వాళ్ళైనా అనుకోవచ్చు కదా, వాళ్ళు అనుకో. మాకు నిత్యం ఇది, పాఠం మొదలెట్టే వరకు అక్కడే ఉంటారు, పాఠం చూడండి తప్పు ఉంటారు అక్కడ నుంచి, ఆ దరిదాపులకి రాదు. ఏమబ్బా ఈ విచిత్రం అంటే దానికి సమాధానం ఏమిటంటే అనేక జన్మ సంసిద్ధ అంటే ఈ పూజలో ఇంకో కొన్ని జన్మలు చేయాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు ఇప్పుడు దాకా చేస్తున్నది చాలలేదు, ఈ జన్మ ఇంకా ఇలాంటి జన్మలు కొన్ని అయితే అప్పటికి భగవద్గీత మీద ప్రీతి కలుగుతుందని ఒక కంక్లూషన్. రెండో కంక్లూషన్ ఏమిటంటే ఈ భగవద్గీత మీద ఇంత ప్రేమతో వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకుని వచ్చారో అని మనకు తెలుస్తుంది. అనేక జన్మ సంసిద్ధ కాబట్టి అనేక జన్మల పుణ్యం, అనేక యజ్ఞాలు, క్రతువులు, వ్రతాలు, దానాలు, తీర్థాలు, తపస్సులు అన్నీ చేసి చేసి ఉన్నాము. అవన్నీ పరిపక్వమై మనం ఈ స్థితికి చేరుకున్నాం. ఏమిటా స్థితి? జిజ్ఞాసు అపి యోగస్య, శ్రీకృష్ణుడు గీతలో చెప్పినటువంటి ఆత్మయోగము, జ్ఞానయోగము దాని పేరే. ఇది మనకి కావాలి. కావాలంటే ఇది చేసేది కాదు, ఇది తెలుసుకునేది. అంటే ఈ జ్ఞానం మనకి కావాలి అని ఎవడైతే నిశ్చయించుకుంటాడో వాడు యోగి. అనేక జన్మ సంసిద్ధ యోగి. కానీ వాడేం చేయాల్సి ఉంటుందంటే మనస్సులో అనేక జన్మల పుణ్యం వల్ల ఈ ఆకాంక్ష పుట్టింది, ఈ జిజ్ఞాస కలిగింది, చాలా సంతోషం. కానీ ఆ జిజ్ఞాసతో పాటుగా అనేకములైన దోషాలు కూడా మనస్సులో పేరుకొని ఉన్నాయి. ఇప్పుడు మట్టిలోంచి తీశారండి, మాణిక్యం తీశారు మట్టిలోంచి, తవ్వి తీశారు వజ్రం. అది అద్భుతమైన వజ్రమే, కోహినూరు వజ్రమే కావచ్చు, కానీ దాని మీద చాలా మట్టి అది పట్టేసి ఉంది. ఆ మట్టి అంతా కడగాలి, అప్పుడు కూడా సరిపడదు. ఆ వజ్రాన్ని సానబెట్టేటువంటి రాయి ఒకటి ఉంటుంది, హార్డ్ స్టోన్, అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది మెషిన్ మీద పెట్టి, దాని మీద ఈ వజ్రానికి సాన పెట్టాలి. అప్పుడు అది మెలమెల మెరుస్తూ అసలు వజ్రము యొక్క శోభ బయటపడుతుంది. ఈ యోగి కూడా ఆ పనే చేయాలి.
అనేక జన్మల పుణ్యంతో గీత దగ్గరకు వచ్చాం, చాలు మంచిది. కానీ సానబెట్టే పని మిగిలిపోయింది. ఈ అనేక జన్మల పుణ్యంతో పాటుగా కొంత పాపం కూడా పేరుతుంది. ఆ కిల్బిషాన్ని, ఆ పాపాన్ని, ఆ మురికిని అంతని కడిగేయాలి. ఏమిటి పాపం అంటే ఎలా ఉంటుంది? పాపం అంటే పొడి చేయడం, నరికేయడం, అలాగే కానక్కర్లా. మీకు భయం ఉందనుకోండి, అదే పాపం. దేనికి భయం? ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, మరి ఇంక భయం దేనికి? ద్వేషం ఉందనుకోండి ఫలానా వాడి మీద, అదే పాపం. ఈ సంసార విషయాల మీద కామన ఉందనుకోండి, కోరికలు ఏవో ఉన్నాయనుకోండి, అదే పాపం. కాబట్టి ఆత్మనిష్టకి వ్యతిరేకమైనవి, ఆటంకమయ్యేది ఏదైనా పాపమే అవుతుంది. ఆ పాపము, సో దాన్ని కడిగేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆటంకములే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అయినా సరే వాటిని తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నారనుకోండి, కంచంలో మట్టి ఉంటే అది కడిగేయాల్సి ఉంటుంది. మట్టి బదులు ఏవో ఏవో ఖరీదైన వస్తువులు ఏవో ఉన్నాయనుకోండి, అవి మాత్రం అటు పెట్టి కూర్చుంటారా? అవి తీసేయాలి. తీసేసి కేవలం శుద్ధమైన అన్నమే, భోజనమే ఉండాలి. అదేవిధంగా ఆత్మజ్ఞానానికి ఆటంకం వచ్చేవి, ఎంత ఖరీదైనవైనా, ఎంత విలాసములైనా, ఎంత శోభగలవైనా సరే, ఆటంకములు అంటే ఆటంకములే, వాటిని తీసిపారే. సో ఆ పని చేయడానికే యోగము అని పేరు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః. ప్రయత్నపూర్వకంగా మీరు శ్రవణం చేయాలి, అది ప్రయత్నం. ఇలాగ ఒక గంటన్నర సేపు కూర్చొని శ్రవణం చేశారంటే మీ మనస్సులో గొప్ప గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి, మీరు గమనించారో లేదో. అసలు మొత్తం మనకి అందరికీ సంసారంలో ఏవో సమస్యలు ఉంటాయి, ప్రతివాడికి ఉంటాయి, సాధువులకు కూడా ఉంటాయి. ఏవో ఇల్లు వకిలి బిల్లులు కట్టాల్సి ఉంటుంది, ఏదో చేయాల్సిన పనులు బోళ్ళని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఈ సేవకి పోయి అది పని అవునా కదా, ఇలాంటివి ప్రతివాడికి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి వాటిని పక్క దాన్ని దానికి అతీతంగా వచ్చి ఇక్కడ కూర్చుని మిగతా సంసార విషయాలు, భార్య పిల్లలు భర్త ఏవేవో బోళ్ళు సమస్యలు ఉంటాయి, వాటిని అన్నిటినీ కూడా పక్క అవి లేవా అన్నట్టుగా త్రోసిపుచ్చి ఇక్కడ మనస్సును దీనికి అప్పచెప్పి ఏకాగ్రంగా కూర్చుని గంటన్నర సేపు విన్నారు అంటే ఎంత వైరాగ్య నిష్ట లేకపోతే చేయగలుగుతారు ఆ పని. సో ఆ విధంగా అది ఆల్రెడీ బోళ్ళంత నిష్ఠా ప్రయత్నం మనలో ఉందని స్పష్టమైపోతుంది. ప్రయత్నాద్యతమానస్తు ఇలా శ్రవణం చేస్తుంటే మీకు తెలియకుండానే మీలో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అనే పుస్తకాలు చదివితే రాదు, శ్రవణం చేస్తుంటే వస్తుంది వైరాగ్యం. తర్వాత అసలు ఇక్కడ కూర్చోవడమే వైరాగ్యం. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు రండి సినిమాకి పోదాం అన్నారు, నా పోదు సినిమా ఏముంటుంది ఊరికి అంతా మిథ్య, హాయిగా పెందరాళి భోజనం చేసి ఏదైనా పుస్తకం చూసుకుని పడుకోండి అని చెప్పేసి మీరు కూడా పెందరాళి పడుకుని మొన్నటి పొద్దున్నే లేచి ఏదో మెడిటేషన్ అలా ఉంటుంది దృష్టి. కాబట్టి మీకు తెలియకుండానే మీ మనస్సులో చక్కటి పరివర్తన వస్తుంది. ఆ విధంగా దాన్నే సంశుద్ధ కిల్బిషః, ఆ సంసార వాసనలన్నీ కూడా క్రమక్రమంగా పోతాయి. ఆ విధంగా మనిషి ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. అనేక జన్మ సంసిద్ధః అంటే మనం మానవులుగా జన్మించటం, ఎందుకంటే అసలు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం అనేది కేవలం మానవులకి మాత్రమే సంభవం ఈ సృష్టిలో. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉండే ప్రాణులు, పశుపక్ష్యాదులకి బుద్ధి వికాసం తక్కువ కనుక అవి తమ స్వరూపాన్ని తెలుసుకునే మోక్షాన్ని పొందటం అనేది ఆ జన్మలో సంభవం కాదు, అవి ఇంకొక జన్మ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఏదో కొన్ని కథల్లో పక్షికి మోక్షం వచ్చింది, పావుకి మోక్షం వచ్చింది, ఏనుగుకి మోక్షం వచ్చింది అలా చెప్తారు. వాటి అభిప్రాయం ఏంటంటే పశుపక్ష్యాదుల జన్మల్లో కూడా ఖచ్చితంగా మోక్షం వచ్చేస్తుందని అభిప్రాయం కాదు, తాత్పర్యం ఏంటంటే భక్తి యొక్క మహిమని చెప్పడం కోసం అలా చెప్తారు, ఒక సింబాలిజం కోసం చెప్తారు. గజేంద్రుడైతే మానవుడికి సింబల్, బాగా దర్పంతో అహంకారంతో ఉన్నటువంటి మనిషికి సంపన్నమైన కుటుంబంలో ఉండి
పెద్ద కుటుంబానికి అధిపతిగా ఉంటూ అంగబలం అర్థబలం బాగా ఉండి చాలా అహంకారంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాడికి ఈ గజేంద్రుడు సింబల్. అటువంటి వాడు చాలా అహంకారంతో ఉంటారు, ఎందుకంటే ధనం ఉంటుంది, అధికారం ఉంటుంది, అసలు ఎవరిని కూడా లెక్క చేయకుండా దేవుడు దయ్యాలు పట్టించుకోకుండా అహంకారంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద కూడా అహంకారంగా ఉంటారు, చాలా దర్పంగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయం వేస్తూ ఉంటారు. చాలా మర్యాదగా జాగ్రత్తగా వెళ్ళి మన పని మనం చేసుకుని బయటపడాలన్నట్టుగా ఉంటారు. సో వాడు అటువంటి వ్యక్తికి గజేంద్ర ఉపాఖ్యానం చక్కటి ఉపదేశాన్ని ఇస్తుంది. గజేంద్రుడు అలా ఉంటాడు, ఆ గజేంద్ర చరిత్రలో అలా వర్ణిస్తారు గజేంద్రుడు. అయితే ఆ గజేంద్రుడిని ఏమైంది, మొసలు కొట్టుకుంది కాలు. మొసలు కొట్టుకునేప్పటికీ ప్రాణ సంకటం వచ్చింది, అంటే ఇంకా బతుకుతుందో చచ్చిపోతుందో అనే పరిస్థితి వచ్చింది. వచ్చేప్పటికీ అహంకారం అంతా పోయి దాని స్థానంలో కొంచెం భక్తి కలిగింది. సో అది కథ దాన్ని. ఇప్పుడు మనిషికి మీరు అన్వయించుకోవాలి, అక్కడ ఆ కథని లిటరల్గా అంటే అక్కడ అలా చెప్పినట్టే జరిగిందా అని అలా తీసుకోకూడదు. మన మనిషికి అన్వయించుకోవాలి. బాగా అహంకారంతో ఉన్నటువంటి ఏమవుతుందంటే ఏదో హార్ట్ అటాక్ ఏదో వస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యేప్పటికీ ఆ మృత్యు భయం కలుగుతుంది. ఎప్పుడైతే మృత్యు భయం కలుగుతున్న మనిషికి అప్పుడు అహంకారం బాగా తగ్గి స్థానంలో కొంత మంచితనము భక్తి అవి వస్తాయి. వస్తే ఆ వ్యక్తి కృతార్థుడయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బాగా అహంకారంతో దర్పంతో ఉండడం వల్ల ఏ కారణం చేతనైనా అహంకారం తగ్గించుకుని భక్తిని కనుక పెంచుకున్నట్లయితే కృతార్థుడు అవ్వచ్చు అని ఆ కథకి దృష్టాంతం. అది యొక్క సారం అది, అది సందేశం. అంతేగాని ఏదైనా మోక్షం వస్తుందనుక, ఎందుకంటే శాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే శాస్త్రంలో కథతో సంబంధం ఉండదు, సెంటిమెంట్ ఉండదు. ఇక్కడ ఒక విషయం చెప్పడం ఉంటుంది మ్యాథమెటిక్స్ లాగా. సో శాస్త్ర దృష్ట్యా చూసినట్లయితే పశుపక్ష్యాది జన్మ అది మోక్షానికి అనుకూలమైన జన్మ కాదు, కేవలం మానవ జన్మ మాత్రమే మోక్షానికి అనుకూలం. సో కాబట్టి అనేక జన్మ సంసిద్ధ ఎన్నెన్నో జన్మలను మనం ముందు ఉన్నాము, వాటిలో మనుష్య జన్మ చెప్పడం కష్టం. కానీ ఎప్పుడు చేసుకున్న పుణ్య ప్రభావం చేత మనకి ఈనాడైతే మనుష్యం సిద్ధించింది. అది పెద్ద ఒక పెద్ద మనుష్యుడే పుట్టడమే గొప్ప ఈ సృష్టిలో. మనుష్యుడై సపోజ్ సౌదీ అరేబియాలోనో లేకపోతే వజీరిస్థాన్లోనో ఎక్కడో పుట్టారనుకోండి, మనుష్యుడై పుట్టారనుకోండి, అక్కడ వాడికి మనుషుడై పుట్టినా కూడా వేస్తే. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఒక సాధన చేసే అవకాశం కూడా ఉండదు. కొన్ని కొన్ని మతాల్లో ఎలా ఉంటుందంటే ఆత్మయే దైవం బ్రహ్మ అంటే వాళ్ళు తుపాకీతో కాల్ చేసినా కాల్ చేస్తారు. ఉదాహరణకి సౌదీ అరేబియాలో భగవద్గీత బ్యాన్, మీరు భగవద్గీత పుస్తకం పట్టుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, రానివ్వరు. మీరు రహస్యంగా ఆ బట్టలను ఎక్కడో దాచిపెట్టుకుని పట్టుకోండి. సో అటువంటి దేశంలో పుట్టారనుకోండి, మనిషిగా పుట్టినా ఉపయోగం లేదు అటువంటి దేశంలో. కాబట్టి మనిషిగా పుట్టడం ఒక మహాపుణ్యం, తత్రాపి భారతదేశంలో పుట్టడం మరీ పుణ్యం. భారతదేశంలో ఎంతోమంది పుట్టారు, అయితే అందరూ ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారండి లేదు? జనులు అర్థకామపరాయణులుగా ఉంటారు, అటు ధనము భోగాలు అధికారం కూడా కామాలోకే వస్తుంది. ధనాన్ని సంపాదించటం, అవసరమైన దాన్ని మించి ధనాన్ని సంపాదించటం. ఇప్పుడు మీరు ఆలోచించండి, నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఈ ఎలక్షన్ టైంలో 500 రూపాయల కట్టలు 1000 రూపాయల కట్టలు బ్యాగుల నిండా పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోతున్నాడు అనుకున్నాడు. ఎందుకు పట్టుకెళ్ళిపోతున్నాడంటే ఇచ్చేయడం కోసం పట్టుకుపోతున్నాడు. బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి తన పేరు మీద వేసుకుంటావు కదా, ఇచ్చేయడమే, అలా దానం చేసేయడమే, అంత దానికోసం పట్టుకుపోతున్నాడు. అలా పట్టుకుపోతుంటే పట్టుకున్నారు ఈ మధ్యన, ఎంత పట్టేసుకున్నారంటే బాబాయ్ కోట్లు పట్టేసుకున్నారు. కాబట్టి ప్రజల్లో ఇంత దానగుణం ఉందంటే ఆశ్చర్యం వేసిస్తుంది. ఇంత దాన్ని మామూలుగా ఎప్పుడైనా పేదవాడు ఏదో అయ్యా అది వాడు బతికిలాడితే వాడికి ఒక రూపాయి ఇస్తారు,
అలాంటిది వీడు అడగకుండా వాడిని వెతికి పట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోయి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేస్తున్నారంటే అదంతా ఏమిటి దానం, ఇంత ఉదాహరణ గుణం వచ్చేసింది అంటే ఆశ్చర్యం వస్తుంది. అంటే అసలు వీళ్ళకి డబ్బు అంటే లెక్కలేదు, ఇంత విరక్తి వచ్చేసింది ఒక్కసారిగా డబ్బు మీద. అంటే అది డబ్బు మీద విరక్తి కాదు, అంటే వాడు అన్ని కట్టలు కట్టలు 500 రూపాయల కట్టలు 2 లక్షలు అలా ఒకగా ఇచ్చేస్తున్నాడంటే వాటి దగ్గర 200 లక్షలు ఉండుంటాయి, దాంట్లో 2 లక్షలు తీసి వెళ్ళి మొహాన్ని పారేస్తున్నాడు. ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నాడు, ఎందుకు అంత కష్టపడి సంపాదించిన డబ్బు అంటే కష్టపడి అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తే కష్టం, ఆ కష్టమే కాదు అన్యాయం మార్గంలో సంపాదించేది కూడా దాంట్లో కూడా కష్టమే ఉంటుంది కదా. ఏదో కష్టపడి మొత్తాన్ని కింద మీద పడి సంపాదించినటువంటి ధనాన్ని ఇంత విరివిగా ఇలాగ ఇచ్చేస్తున్నాడు ఎందుకు అంటే అధికారం కోసం. అధికారం వస్తే ఏమిటవుతుంది, మరింత భోగాల్ని ధనాన్ని సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా అర్థకామపరాయణులుగా ఉండేటువంటి మనిషి వాడు ఆ భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఇక్కడ గీత పుట్టిన దేశం ఇది కాబట్టి ఇక్కడ పుట్టాడు కనుక వాడు కృతార్థుడైపోతాడని మీరు చెప్పలేరు. గంగానది ఒడ్డున ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే గంగలో ఓ పాత గుడ్డో లేకపోతే సంచియో మురికిగా ఉన్నదాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ సిమెంట్ స్టెప్స్ దిగి కాలు కూడా గంగలో పెట్టకుండగా గట్టు మీదే నిలబడి అది ఉతికేసుకుని మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళి బాత్రూంలో స్నానం చేస్తాను, అందుకోసం వచ్చాడు వాడు కనుక. అలాగే చాలామంది చేస్తారు, గంగానదిలో స్నానం చేసి ఆ పుణ్యం సంపాదించుకుందామని వాడు రాలేదు. ఊరికే 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ గంగానదిలో స్నానం చేస్తారు, మనం అందరూ అలా చేస్తాం. అక్కడ ఉండేవాళ్ళు ఇలాగలుపుడు నేను చెప్పినట్టే ఉంటాడు. వాడికి వాడి గంగానదిలో స్నానమే చేయడు, అసలు బాత్రూంలోనే చేస్తాడు. గంగానదికి వచ్చాడంటే దాన్ని ఏదో పొల్యూట్ చేయడం కోసమే వస్తాడు. సో కాబట్టి గంగానది తీరాన పుట్టినంత మాత్రాన గంగానది మీద శ్రద్ధ ఉండాలని నియమం ఏం లేదు. అలాగే భారతీయులుగా జన్మించినంత మాత్రాన భగవద్గీత మీద ప్రేమ ఉందని చెప్పలేము. కానీ మన యొక్క పుణ్య విశేషం ఎట్టిది అంటే మనకి భగవద్గీతపై శ్రద్ధ భక్తి కూడా మనకు ఉన్నాయి. సో ఏదో అనేక జన్మలలో చేసిన పుణ్యం ఆ రకంగా మనకి పరిణమించింది. అయితే భగవద్గీత మీద శ్రద్ధాభక్తులు ఉంటే సరిపడదు, అది అధ్యయనం చేసేటువంటి అవకాశం కూడా మనకి కలగాలి, ఆ అవకాశం కూడా కలిగింది. సో ఇన్ని అనుకూల పరిస్థితులు కలిసి రావటం అన్నది ఏదో మహాపుణ్య విశేషం చేతనే సంభవమవుతుంది. సో ఇది ఎలాగంటే ఒక ఆయనకి ఏదో అనారోగ్యం చేసింది, చేస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు చెప్పాడు పున్నమి నాటి రాత్రి ఫలానా తీగకి వచ్చిన పండు అది బాగా పండు ఉండాలి, ఫలానా తీగకి సంబంధించిన పండు అది, అంటే ఆయుర్వేదానికి సంబంధించిన మందు అన్నమాట, ఏదో హెర్బల్ మెడిసిన్, అది పున్నమి నాటు రాత్రి